భాగ్యం అనగానే సంపదనకి, సంపదని మనం అందరం భాగ్యంగా చెప్పుకుంటాం. డబ్బున్న వాళ్ళకి ఇంకొక పేరు ఏంటంటే డబ్బున్న వాళ్ళకి భాగ్యవంతులు. ఎందుకంటే వాళ్ళు డబ్బును కలుగున్నారు కాబట్టి, సంపదను కలుగున్నారు కాబట్టి వాళ్ళను మనం భాగ్యవంతులు అంటాం. భాగ్యం అనగానే బంగారం లేదా పొలం, ఆస్తులు, స్థలాలు, ఇలా ఇటు ఏవైనా ఉంటే వాళ్ళని మనం ఏమంటామంటే భాగ్యవంతులు అంటాం. కానీ భూమి మీద ఎవరికి ఏ ఉన్నా ఏవి లేకపోయినా దేవుడే అందరికీ అన్ని ఇస్తాడు. ఎవరు డబ్బున్న వాళ్ళుగా ఉండాలన్నా, ఎవరు లేని వాళ్ళుగా ఉండాలన్నా, ఎవరికి ఎంత ఉండాలి, అది భేద స్థితి అయినా ఉన్నత స్థితి అయినా ఏ స్థితి అయినా అన్ని కూడా దేవుని కనుసన్నల్లో, దేవుని సమ్మతితో మాత్రమే జరుగుతాయి. అన్నిటినీ జరిగించేవాడు దేవుడే అని బైబిల్ చెప్తుంది. ఆయన చిత్త ప్రకారంగా, ఆయన సంకల్పం మేరకు ఆయన అన్నిటినీ జరిగిస్తాడు. కొన్నిటిని అంటే ఎక్కువ శాతం ఆయన బోధ కలగడానికే, అందరూ బుద్ధి తెచ్చుకోవడానికి, అందరికీ గుణపాఠం నేర్పించడానికి, ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, శోధింపని ఎంతో అసఖ్యములు. మనం శోధించలేం, కానీ ఏదేవైనా ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తమ పిల్లలకు అన్యాయం చేస్తారా అంటే అన్యాయం చేయరు. వాళ్ళు ఎవరికి పెట్టేది వాళ్ళకి పెడతారు అన్నట్టుగా మాట్లాడతాం మనం, కదండి. ఒక్కొక్కరిని ఒకరిని ఈ వీళ్ళని ఎలా చూడాలి, వీళ్ళని ఎలా చూడాలి అనేది తల్లిదండ్రులకి తెలుసు. వాళ్ళ స్థితులను బట్టి అనేది మనం ఆలోచిస్తాం, అంటే తల్లిదండ్రులు చెప్తున్నమాట. అలాగే తండ్రిగా మనం, ఆయన మనం అందరం ఆయన పిల్లలు కాబట్టి మనిషి తల్లిదండ్రులే పిల్లలకి అన్యాయం చేయరు అనుకున్నప్పుడు మరి ఆత్మల తండ్రి, అది దేవుడు, ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడండి? ఆయనకేమి కొదువ అంటే కొదువ కూడా కాదు. ఇప్పుడు కొంతమంది లేని వాళ్ళు ఉంటున్నారు, కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉంటున్నారు, ఆయనకేమైనా కొదువ అంటే ఆయనకి కొదువు కాదండి. కానీ సామెత ఎలా ఉన్నది, సామెత ఉంటుంది, లేదన్నవాడికంట లేనివాడికంటే లేదనే ఏడుపట్ట, ఉన్నవాడికట ఉన్నది తెల్లలేక ఏడుపట్ట. మరి ఏం చేయబడరు చెప్పండి? వాడికి తినే శక్తి ఇస్తేనేమో ఎవడికి దొరకకుండా తినేస్తాడు. లేదన్నవాడికి ఇస్తేనేమో ఒకవేళ కరువు రావచ్చు, తినకావచ్చు. కానీ లేదన్న వాడికేమో తినడానికేమో ఇంకా కావాలి కావాలనుకుంటాడు. కాబట్టి ఇంతకీ అల్టిమేట్గా మనం ఆలోచిస్తే ఉన్నవాడు అయినా లేనివాడైనా వాడికి ఉన్న దాంట్లో ఎంతో కొంత తిని తృప్తి పొందడం తప్ప అంతకు మించి ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ఇదంతటినే దీని గురించి ఆలోచిస్తేనండి ఆయన ప్రసంగి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన అల్టిమేట్గా ఒకటే చెప్పాడు, ఆయన తిన్నదే భాగ్యం, లేకపోతే అనుభవించే శక్తి ఇవ్వడమే భాగ్యం అని చెప్పాడు ఆయన. ఆయన ఎవరనుకుంటున్నారు అసలు ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత సంపద ఉన్నా ఆయన, అసలు ప్రపంచంలో ఎవరు కూడా అంతలా లోకాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారంటే ఉన్నారని మనం చెప్పలేం. అంతలా ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు. అసలు బైబిల్లో రాయబడిందంటే, ఇప్పుడు గిన్నిస్ బుక్ అంటే దాన్ని ఆయన ఎవడని కొట్టేస్తాడేమో, కానీ బైబిల్లో రాయబడిందంటే అతను అంత గొప్పవాడు ఇంకెవరు ఉండరు. ప్రపంచంలో రికార్డ్స్ అనేవి రాయబడుతుంటుంటాయి. ఎవరైనా ఎవరు చేయని పనులు చేస్తే దాన్ని రికార్డ్ కింద చేస్తారు. ఇప్పుడు
క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు, 100 కొడతారు, 50 కొడతారు, ఇన్ని కొట్టారని రికార్డ్, అది చెరిగిపోద్ది. అలాగే గిన్నిస్ బుక్, ఒకరు చేయని పని ఎవరో చేయని పని చేస్తే అది రికార్డ్, కానీ భవిష్యత్తులో దాన్ని కూడా అధిగమించే అవకాశం ఉంది. కానీ బైబిల్ చెప్పిందంటే పక్క అనమాట. ఒకసారి చూద్దామండి ప్రసంగి గ్రంథం. నేను సర్పవారం వేరే టాపిక్ చెప్తున్నాను, ఇక్కడ వేరే టాపిక్ చెప్తున్నాను. సర్పవారంలో ఈరోజు చెప్పింది ఏంటంటే ఎవరికి కీడు జరుగుతుంది, ఎవరు దీవింపబడిన వారు. అది మొన్న వారం చెప్పాను, ఈ వారం చెప్పాను. సహోదరులు ఒక ఆయన ఏమన్నారంటే నన్ను అసలు సర్పవారంలో చెప్పిన టాపిక్ ఇక్కడ చెప్పమన్నారు. కానీ ఆల్రెడీ అంతా లైవ్ ఇస్తున్నాం, ఇది లైవ్ ఇస్తున్నాం, అక్కడిక్కడ వినమంటున్నాం. ఎందుకంటే అందరికీ వినే అవకాశం ఉందండి. వినే అవకాశం లేదని అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందరికీ నెట్ కనెక్షన్ ఉంటుంది, కాబట్టి అందరూ వినొచ్చు. మేబీ ఒకరిద్దరు ముగ్గురు ఉండకపోతే ఉండొచ్చు. ఏదో వినప్పటికీ ఒకవేళ చెప్పాలనుకుంటే కనుక ఎక్కువసార్లు నేను వాకింగ్ చెప్పే అవకాశం ఇక్కడే ఉంది. ఎందుకంటే శుక్రవారం ఉంటుంది, సో ఆ టైంలోనైనా లేదా ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చైనా మేబీ అక్కడ చెప్పండి. ఇక్కడ అక్కడ చెప్పినవి ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, కానీ వీలైనంత వరకు మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. కొంచెం అవసరమైన విషయాలే నిన్న చెప్పాను, మొన్న వారం చెప్పాను, ఈ వారం కూడా చెప్పాను. ఓకే, చూద్దాం. ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం. ఆయన ఏమంటున్నాడంటే రెండవ వచనంతో ఒక మాట అనడం చూస్తూ ఉంటుందండి. ఆయన 1-2 వచనంలో ఏమన్నాడంటే, కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును. తన మనసుని సంతోషం చేత శోధించాలనుకున్నాడట. మన మనసుకి సంతోషం అంటే చాలా ఇష్టం. సంతోషం చేత అంటే ఇంకా భయంకరంగా సంతోషం అనిపించేలా చేసేస్తాను, శోధిస్తాను, అప్పుడు సంతోషం గొప్పదా, ఏం గొప్పదే అని ఆలోచిద్దాం అనుకున్నాడు ఈయన. మేలును అనుభవించి చూడమని నా హృదయంతో చెప్పుకుంటుని, అయితే అది వ్యర్థ ప్రయత్నమైంది. నవ్వుతో నీ వెర్రిదానివని, సంతోషంతో నీ చేత కలుగునిది ఏమి అని నేనంటిని. అతనంటే అలా అనుకుని అంతా చేసిన తర్వాత ఏమనుకున్నాడట, అంత వ్యర్థ ప్రయత్నం అనిపించింది, నవ్వుతో వెర్రిదానివ అన్నాడట. నవ్వుని అంటే అతనికి వచ్చిన అతని నవ్వునే అతను ఏమనుకున్నాడంటే, మనసులో మనం అప్పుడప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటాం కదండి, మనసులో మనల్ని మనం మాట్లాడేసుకుంటాం కదండి, అలా ఈయనట అనుకున్నాడంటే అతను నవ్వుకున్న నవ్వుని వెర్రిది అనుకున్నాడంట. సంతోషం చేత ఏం కలిగింది నీ చేత అని అనుకున్నాడట. ఎందుకంటే ఆయన అనుభవించాడండి ఇవన్నీ అంటే అనుభవించాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, అతను ఎలా అనుభవించాడో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, అంటే ప్రపంచంలో ఎవరికీ లేని స్థితి, ఎవరు వాళ్ళ కోసం చేసుకొని పనుల్ని నా కోసం నేను చేయాలని అనుకున్నాను, చేశాను. నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుంది, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించుకుని. మనమైతే డెకరేషన్ పెట్టుకుంటుంటాం, ప్లాస్టిక్ ఫ్రూట్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా ఫ్లవర్స్ కానివ్వండి, కానీ ఈయన అవన్నీ కూడా ఒరిజినల్గా ఉండే రకరకాల ఫలవృక్షాలు అవన్నీ నాటించుకున్నాడట. అందానికి వృక్షముల నారుమళ్ళకు నీరు పారుటకి నేను చెరువులు తవ్వించుకుంటుని, పనివారిని పనికత్తులను సంపాదించుకుంటుని, గొర్రె మేకల మందలు సంపాదించుకున్నాడట. 8, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశముల్లో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. ప్రపంచ దేశాల్లో ఆయా దేశాల్లో బాగా పేరుగాయించిన సంపద అయితే ఏదైతే ఉందో అది కూడా సంపాదించుకున్నాడట. నేను గాయకులను, గాయకురాండ్రును, మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకుని, అంటే రాజులందరూ కూడా ఈ విధమైన ఆలోచన కలిగి ఉంటారు, అంటే యాచిచ్యూడ్ కలిగి ఉంటారు, గొప్ప గొప్పవి ఆయా దేశాల్లో పేరుగాంచినవి వీళ్ళకు ఉండాలని అనుకుంటారు. సహజంగా ఈయన కూడా అలాగే అనుకున్నాడు, ఇవన్నీ సంపాదించాడట. ఏమంటున్నాడంటే, అందరికంటే ఎక్కువ సంపాదించుకున్నానని చెప్పుకుంటున్నాడు ఆయన.
మనుషులు ఇచ్చు ఇచ్చయించు సంపదలను సంపాదించుకుంటున్నాయి, బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటున్నాయి. నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటే నేను గనుడినై అభివృద్ధి నొందుతిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు అని ఇలా చెబుతూ, ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. ఒకవేళ నేను ఏమైనా చేశానంటే, ఈయనేమంటున్నాడంటే, ఈయనకు ఒకటి అనిపించిందండి ఫస్ట్లో, చేసేసాను ఇవన్నీ చేసేసాను, ఇవన్నిటిని చేసేసిన తర్వాత నా పనులన్నిటి వలన నాకు కలిగిన భాగ్యం ఇదే అంటున్నాడు, దొరికిన భాగ్యం. అంటే నేను ఏం చేయాలనుకుంటున్నానో అవన్నీ చేసేయడు, ఎవండి అవన్నీ చేయడం, అవన్నీ సంపాదించుకోవడం భాగ్యం అంటారా? భాగ్యం కదా, భాగ్యమే. కానీ ఈయన ఏమంటున్నాడంటే, ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నిన్ను నిదానించి వివేచింపగా అవన్నీ పోనీ, అవన్నీ భాగ్యమే అనుకుని చేశాను, కానీ అవన్నీ వ్యర్థ ప్రయాసగా ఉన్నాయి. ఆ సంతోషం కూడా నవ్వుతో ఎర్రిదాని అన్నాను. ఇవన్నీ చెప్తూ ఇలా ఆలోచించిన ఆయనకు, ఆయనకంటే భాగ్యవంతులుగా ఎవరు కనిపించారు అనుకుంటున్నారు? ఆయనకంటే తక్కువ వాళ్ళు, ఆయనకంటే దీనులు, ఏమీ లేని వాళ్ళే ఆయన దృష్టికి భాగ్యవంతులుగా కనిపించారు. ఆ విషయాలు మనకు ఎక్కడ కనిపిస్తాయంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం పద్దెనిమిదవ వచనం. చూడండి అతను ఏమంటున్నాడు చూడండి. మరియు కోరదగినది గాను, అంటే ఫస్ట్ అలా అన్నాడా, నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే, కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడింది ఏదనగా, అంటే అందరూ కోరుకోవలసింది ఏంటంటే ఇదే అని చెప్తున్నాడు ఆయన. చూడముచ్చటగా ఆయనకు కూడా చూడముచ్చటగా అనిపించిందిగా ఏదంటే, మనిషి తనకున్న ఆయుష్కాలం దినాల్లో అట ఒకడు అన్నపానాలు పుచ్చుకునిచ్చు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటే ఇదే వానికి భాగ్యం. అంటే దేవుడు ఏమిస్తున్నాడట, ఆయుష్కాలంలో శుభ్రంగా తన కష్టార్జితాన్ని అంతటిని అనుభవించగలిగే శక్తి ఉంటే గనక అది కూడా భాగ్యం అంటున్నాడు. అదే చూడముచ్చటగా కనిపిస్తుంది అంటున్నాడు, అదే కోరదగిందిగా కనిపిస్తుంది అంటున్నాడు. అంటే మేబీ ఇప్పుడు ఇతను సంపాదించిన దాంట్లో అతను అంతా అనుభవించాడు అంటే, అతను అంతా అనుభవించలేదండి. పైగా అతను ఏమన్నాడు తెలుసా, అతనికి ఒక రకమైన బాధ ఏంటో తెలుసా, సంపాదించిన దాన్ని నేను చెయ్యాలనుకున్నదాన్ని చేశాను, అదే నా భాగ్యమే, కానీ నేను సంపాదించింది అంతా మళ్ళీ నేను ఎలాగో అనుభవించును, నేను ఎలాగో పట్టుకెళ్ళిపోయాను, నా తర్వాత వచ్చిన వాళ్ళకి విడిచిపెట్టేయాలి, వాడేం చేస్తాడో తెలీదు, కాబట్టి అది కూడా అతనికి బాధగా అనిపించిందని చెప్పాడండి అతను. పద్దెనిమిది వచనం, రెండో వచ్చాయి 18వ అధ్యాయం ప్రసంగ గ్రంథం. చూడండి ఆయన ఏమంటున్నాడు చూడండి, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకుని నేను వాటి యందు అసహ్య పడితిని. అంటే అతను సంపాదించిన బంగారాన్ని చూసుకుని అతనికి ఏమొచ్చిందంటే అసహ్యం వచ్చిందట.
ఎందుకు ఇది ఇప్పుడు నేను ఏం చేస్తాను తర్వాత విడిచిపెట్టేయాలి. ఇప్పుడు నిజంగా అతను మహా అయితే ఒక రాజుగా బంగారం ధరించుకోవాలి అంటే ఏం ధరించుకుంటాడు? ఒక కిరీటం పెట్టుకుంటాడు, ఏదో ఈ దండ కడియాలని, ఏవో చైన్లని, నగలు ఇలాంటివి ఏవో వేసుకుంటాడు తప్ప మొత్తం అంతా వేసుకోలేడు కదండి. సో ఎంత వేసుకున్నా రోజు 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 వేసుకోవచ్చు. అసలు వాళ్ళ టైంలో బంగారం అనేది అసలు విండి అనేవి ఎందుకు చేయలేనట్టుగా, అసలు మనుగులు 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 మనుగు మళ్ళీ కేజీలు ఉన్నట్టుగా ఉందట. వేసుకున్నా వేసుకుంటాడు కానీ తర్వాత అయినా ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. సో కాబట్టి అసహ్యపడ్డాడట. మళ్ళీ ఏమంటాడంటే వాడు జ్ఞానం గలవాడై ఉండునో, బుద్ధిహీనుడై ఉండునో, వాడు అది ఎవనికి తెలియను. సూర్యుని అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటని మీద వాడు ఉండును. ఇదియును వ్యర్థమే, కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమే. నేను ఆశ విడిచి తిని విడిచిన వాడినై తిని. సో కాబట్టి అతనికి ఏం లేదంటే దాని మీద ఆశ లేదట, ఇష్టం లేదట. కానీ అతనికి చివరికి అతనికి వచ్చే టైంకి ఎలా ఉందట, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ 5వ అధ్యాయం పద్దెనిమిదో వచనం, ఒకడు అన్నపానములు పుచ్చుకునుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటే ఇదే వానికి భాగ్యం. ఎందుకంటే అలా అంటే ఏమంటున్నాడు చూడండి, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకునుటకు తన కష్టార్జిత మందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకున్న వలన. ఎందుకంటే డబ్బు ఉంటే ఆశీర్వాదం అని చెప్పట్లేదు ఆయన. డబ్బుంటే ఆశీర్వాదం అని చెప్పకుండా ఏమని చెప్తున్నాడంటే ఆ డబ్బుని అనుభవించే శక్తి ఉండాలి. ఇప్పుడు ఎంత ఉందన్నదాన్ని పక్కన పెట్టండి, ఉన్నదాన్ని హ్యాపీగా అనుభవించగలిగే, ఆరోగ్యంగా అనుభవించగలిగే శక్తి ఉంటేనట అది ఆశీర్వాదం అంటున్నాడు. సో మనం ఏంటంటే డబ్బుంటే ఆశీర్వాదం అంటాం, కానీ ఆయన ఏమంటాడు తెలుసా, ఆయనకి ఏమనిపిస్తుందంటే ఉన్నది ఎంతో కొంత ఉండి శుభ్రంగా వాడి కష్టార్జితాన్ని అన్నపానాలు పుచ్చుకునుచు తన కష్టార్జితం ఎందు సంతోషించుటకును వీలు కలగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని అనుకునవలను. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే చూడండి, కొంతమందికి దేవుడు ఏం చేస్తాడంటే ఆస్తి ఉంటుంది, కొంతమందికి దాన్ని అనుభవించే శక్తి ఉండదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు, ఒకడికి ఆస్తి ఇవ్వచ్చు, ఒకడికి అనుభవించే శక్తి ఇవ్వకపోవచ్చు, ఒకడికి ఆస్తి లేకపోవచ్చు, కానీ ఏం తిన్నా హ్యాపీగా కష్టజీవులట. ఇతను అదే చెప్తాడు ఏమంటే 5వ అధ్యాయం 10-12 వచనాల్లో ఏమంటుందంటే, ద్రవ్యమును ఆపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. అంటే ఇప్పుడు ఇంతకీ ఇతను అంటే ఇతను అందరు బయట వాళ్ళ కోసం చెప్తున్నాడు అంటే తన కోసం తను ఆలోచించట్లేదంటే తన కోసం కూడా చెప్తున్నాడు మనం ఇండైరెక్ట్గా ఆలోచించాలి. ఇప్పుడు ఇతను డబ్బును ఆపేక్షించాడండి, డబ్బు సంపాదించాడు, ఇతనికి తృప్తి ఉందంటే అంటే ఇతనికి తృప్తి లేదన్నమాట. ఇంకా నెక్స్ట్, ధన సమృద్ధిని ఆపేక్షించేవాడు దాని చేత తృప్తిని అందడు, ఇది వ్యర్థమే, ఆస్తి ఎక్కువైన అట్లా దాన్ని భక్షించేవారు ఎక్కువ అవుదురు. కన్నులారా చూచటే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన మేము కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సో అప్పుడు మరి అంటే ఇప్పుడు హ్యాపీగా పడుకున్నవాడు బెటరా, నిద్ర పట్టకుండా మంచం మీద అటు ఇటు తిరుగుతుంటాడు చూసారా, నిద్ర పట్టట్లేదు అంటాడు వాడు బెటరా చెప్పండి. సో అంటే దేవుడు కష్టజీవులుగా పెట్టిన వాళ్ళకి ఏముంటుందంట ప్లస్ పాయింట్, సుఖ నిద్ర ఉంటుందట. అలాగే డబ్బు ఉన్నవాడికి ఏముంటలేదట, సుఖ నిద్ర ఉంటలేదట. ఇప్పుడు ఈయనకు ఉందంటారా సుఖ నిద్ర?
ఈయన ఈయన బాణీలో ఆలోచించండి, సొలోమోను గారికి సుఖనిద్ర ఉందంటారా? సుఖనిద్ర లేదు. అంటే సొలోమోను గారికి ఎవడు గొప్పవాడంటే, ఊరందరికీనేమో సొలోమోను గారు గొప్పవాడు, కానీ సొలోమోను గారికి ఏమో ఎవరెవరిని చూస్తున్నాడంటే శుభ్రంగా కష్టపడుతున్నాడండి, గొడ్లాగా ఆ పొలంలోనే ఎక్కడో చొక్క అంత తీసేసి చేమ కొంతమంది చర్మాలు ఎలా మాడిపోతాయంటే నల్లగా మాడిపోతాయండి. వాళ్ళు కూడా జీలు బంకలా సాగి సాగి పనిచేసేస్తుంటుంటారు, కానీ హ్యాపీగా ఎప్పుడు పడితే అప్పుడే హ్యాపీగా పడుకుని పోతారు. దోమలు కొడుతున్నా బయటే అలా అలా కొట్టుకుంటూ పడుకుని పోతారు, సుఖంగా హ్యాపీగా పడుకుంటారు. అలాంటి వాళ్ళని చూసండి సొలోమోను గారికి ఎలా ఉందంటే, నాకంటే వీళ్ళే గొప్ప, ఇది వీళ్ళదే భాగ్యం అన్న అన్నాడండి ఆయన. అందుకని ఏమంటాడంటే, మరియు కోరదగినది గాను చూడముచ్చటైంది గాను నాకు కనబడింది ఏదనగా అని అన్నాడు. దాన్ని మళ్ళీ ఏమన్నాడంటే ఆశీర్వాదం అన్నాడు. మళ్ళీ ఆరోచన మొదట వచ్చిన చూడండి, ఆరోచన సూర్యుని కింద దురావస్థ ఒకటి నాకు కనబడును, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. విశేషం ఏంటంటేనండి, డబ్బు వచ్చేటప్పటికండి ఎవరికైనా సరే డబ్బు ఉన్నది అనుకోండి, డబ్బు వచ్చేటప్పటికి తినడానికి అవకాశం ఉండదు, తినే శక్తి ఇవ్వడు దేవుడు. అందుకనే అది విశేషంగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఘనతను అనుగ్రహించును, అతడు ఏమేమి కోరినను తక్కువ కాకుండాను. నిజంగా మనం ఎలాంటి వాళ్ళు అంటేనండి, డబ్బు లేదన్నప్పుడు మనం ఏమడుగుతాం అంటే డబ్బు 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 అని అడుగుతాం దేవుణ్ణి. కానీ ఎంత దురదృష్టవంతులు అంటే అనుభవించగలిగే శక్తి కూడా ఇమ్మని మనం అడగం. ఇక్కడ ఉన్నవాడు కూడా అలాంటి వాళ్ళే, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ అలాంటి వాళ్ళే. అంటే అందరూ అలాగే ఉన్నారట. ఏమంటున్నాడంటే, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అయితే మళ్ళీ ఏమంటున్నాడట, ఆయనను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అంటే అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు కోరికలన్నీ కూడా తిండి కావాలి డబ్బు కావాలి అని అడుగుతున్నారు తప్ప, దాన్ని అనుభవించడానికి సంపూర్తిగా అనుభవించడానికి శక్తిని అడగట్లేదండి మనిషి. కాబట్టి దేవుడు ఏం చేయట్లేదంటే, దేవుడు దాన్ని అనుగ్రహింపడు అని అంటున్నాడు. సో కాబట్టి ఏదైనా సరేనండి, డబ్బు అయినా దీనస్థితి అయినా ఏ స్థితి అయినా అన్నీ దేవుని వలనే దేవుని సమ్మతితోనే జరుగుతాయి. కానీ లేనివాడికండి, లేని స్థితిలో దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు అండి, నిద్ర పట్టిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నిద్ర పట్టకపోవడం చాలా పెద్ద ప్రాబ్లం. నిద్ర రాకపోతే మనకి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, మీకు డబ్బు బాగా ఉందండి రోజు రాత్రి నిద్ర పట్టదండి, ఎలా ఉంటుంది మీకు, చావులో ఉంటుంది ఏడుపులో ఉంటుంది. నిద్ర రావడానికి కూడా కొంతమంది ట్యాబ్లెట్లు వేసుకుంటారు తెలుసా. కానీ కొంతమంది ఏమైపోతారంటే బాగా కష్టపడతారు, నిద్ర వస్తుంది. సో కాబట్టి దేవుడు అండి బ్యాలెన్స్ చేస్తుంటాడండి ప్రతిదీ కూడా. మనం అనుకుంటాం కానీ మనకి ఈ స్థితి ఇచ్చాడు, కొంతమంది బాగానే ఉన్నారు అని మనం అనుకుంటాం. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, ప్రతివాడు కూడా తానున్న స్థితిలోనే సంతోషించుట మంచిదని చెప్తుంది. కాబట్టి దేనికి దానికి నష్టం ఉంటుంది, దానికి దానికి లాభం ఉంటుంది. ఎందుకంటే దేవుడు సుఖదుఖాలని జతపరిచాడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే దానికి కూడా చెప్పాడు ఏంటి ఏమని, ఇక్కడేనా 7వ అధ్యాయం 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. అలాగే దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. సో నువ్వు ఎలాగ సుఖదినమందు సుఖంగా ఉంటావు, దుఃఖదినమందు ఏమన్నాడు యోచించమన్నాడు. కాబట్టి
దేవుడు మనిషి జీవితంలో సుఖాన్ని ఇస్తాడు, దుఃఖాన్ని ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, డబ్బు ఉన్నవాడికి ఏమో డబ్బు ఇచ్చాడు, అది సుఖం అనుకుందాం. కానీ వాడికి ఏం లేదంటే దాన్ని అనుభవించే శక్తి లేదు, లేదా సరిగ్గా నిద్ర పట్టదు. అంటే అది అతనికి ఏంటి? దుఃఖం. ఆ టైంలో అతను ఏమైపోతుంటాడు? బాధపడుతుంటుంటాడు. డబ్బు ఒకవేళ ఆ బాధ కూడా లేదనుకోండి, డబ్బు ఉందని అతను ఎలా ఉంటాడు? నచ్చినట్టుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు, లేదా అన్యాయం చేయడానికి, మోసం చేయడానికి, దౌర్జన్యం చేయడానికి, గర్వాంధుడిగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇతనున్నాడు కష్టజీవి, నేను కష్టపడిపోతాను అనుకుంటాడు. ఆ కష్టపడిపోతున్నప్పుడు దేవుడు నాకు ఈ కష్టం తీరిస్తే బాగుండు అనుకుంటాడు. కానీ పడుకుంటాడు, లేస్తాడు హ్యాపీగా, ఆరోగ్యంగా ఉంటాడు. అప్పుడు అతను ఎలా ఫీల్ అవుతాడు? బాగానే ఫీల్ అవుతాడు. ఆ కష్టం లేదనుకోండి ఇది ఉండదు. కష్టం లేదనుకోండి అతను ఆలోచన కూడా ఎలా ఉండే అవకాశం ఉంది? గర్వంగా ఉంటుంది. కాబట్టి దేవుడు అండి ప్రతిదాన్ని ఎలా పెడతాడంటే ఆయన బ్యాలన్స్డ్గా పెడతాడు. మీరు చూడండి, అన్నం పొంగిపోతుంటే మనం ఏం చేస్తాం? కొన్ని నీళ్ళు వేస్తామండి, గరిటె పెట్టి తిప్పుతాం. లేకపోతే పాలు కూడా పొంగిపోతుంటే ఏం చేస్తాం? మంట తగ్గిస్తామా? లేకపోతే ఏమైపోద్ది? పొంగిపోతాం. మనిషికి ఎక్కువ, మనిషిని ఎక్కువైనా తట్టుకోలేం, తక్కువైనా తట్టుకోలేం. కాబట్టి దేవుడు ఏంటంటే ప్రతిదానికి కష్టం ఇచ్చాడు, వాడికి సుఖం ఇస్తున్నాడు. ఎలా? నిద్ర కానీ, అనుభవించే శక్తిని కానీ. ధనవంతుడికి ధనం ఉంటుంది, దానివల్ల ఏంట్రా బాబు లాభం అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? కన్నులారా చూడటమే తప్ప దానివల్ల ఏమి ప్రయోజనం లేదంటున్నాడు. మనం అంటే మనకు ఉన్నదా లేనివాడండి, ఉన్నదైనా తిని తృప్తి పడగలడు. కానీ ధనవంతుడు ఉండి తినలేక ఏమైపోతాడంటే అసహ్యపడతాడట, చిరాకు పడతాడట చివరికి. సో మామూలు వాళ్ళకి ఎలాగో లేదండి, కానీ దైవ జ్ఞానులకి, డబ్బున్న జ్ఞానులకి వాళ్ళకి భాగ్యంగా కనిపించింది ఏంటో తెలుసండి? ఆహారం తిని శుభ్రంగా అనుభవించడం, దానికి శక్తినివ్వడం వాళ్ళు భాగ్యంగా పోల్చుకున్నారు. కాబట్టి అభాగ్యులుగా ఉన్నవాళ్ళు గుర్తించవలసిన భాగ్యం ఏంటో తెలుసా? దేవుడు మీకు మా పేదవాళ్ళకు కూడా భాగ్యం ఇచ్చాడు. ఏంటంటే సుఖనిద్రనే భాగ్యాన్ని ఇచ్చాడు. తినే శక్తి, తిని అరుపుకునే శక్తిని ఇచ్చాడు, అదే భాగ్యం. కాబట్టి దేవుడు మాకు అన్యాయం చేశాడు, లేదా మాకేమి ఇవ్వలేదని అనుకోవడానికి ఎవరు సరిపోరండి. అందుకంటే దేవుడు ఈ వ్యక్తి ద్వారా చెప్పిస్తున్నాడు. కాబట్టి మనం గుర్తించాలి. ఒక విషయాన్ని గమనించండి, మనకిచ్చిందాన్ని, దేవుడు మనకిచ్చిందాన్ని మనం గుర్తించకపోతే అది న్యాయమా అన్యాయమా? అన్యాయం. ఇక్కడ ఈ మాటల ద్వారా మనం గుర్తించవలసింది ఏంటంటే, దేవుడు కూడా పేదవారైన వాళ్ళకు కూడా ఒక విధమైన న్యాయం చేశాడు, చేస్తాడు. ఏంటంటే అనుభవించే శక్తి కానీ, సుఖనిద్ర కానీ. ధనవంతులకైతే అనుభవించే శక్తిని ఇవ్వడట, వాళ్ళు కోరుకున్న ధనాన్ని ఇస్తాడట. సో కాబట్టి, కానీ మనుషుల దృష్టిలో ఒక విధంగా చూస్తే, మనుషుల దృష్టిలో డబ్బున్నవాడే గొప్ప, లేనివాడు ఎంత చెప్పినా లేనివాడు లేనివాడే, లేదనే నిస్పృహే. కానీ అయినా దేవుడు ఏంటంటే మనం గుర్తించవలసిందిగా, నీకు ఆహారాన్ని ఇచ్చాడు, తినడానికి సుఖం ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది అండి హ్యాపీగా శుభ్రంగా చద్దన్నం తినేసి నూకలు చావి తినేసి, లేదా ఒకప్పుడు అండి అంబలు తాగేసి ఒక గిన్ని గెంజి తాగేసి అబ్బా అనేవారు. ఇప్పుడండి అలా కడుపు నిండా తిని హ్యాపీగా ఉన్నావని, ఎంత బలంగా ఉన్నా శక్తిగా ఉన్నావని ఎంత అవకాశం ఉందంటారా? లేదు. సో కానీ ఒకవేళ దేవుడి దయవల్ల అన్నీ ఉండి అన్నీ ఉన్నారనుకోండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అది గుర్తించాలండి, మనం దేవుడిచ్చిన భాగ్యాన్ని గుర్తించాలి. రోజు మీరు హ్యాపీగా సుఖనిద్ర పోతున్నారు అనుకోండి, దానికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. అది భాగ్యమే. నిద్ర పట్టకపోతే ట్యాబ్లెట్లు వేసుకుంటే డబ్బులు అవ్వట్లేదండి, కొన్ని అయినా వస్తుందా? మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్. కానీ నీకు ఏ బాధ ఇబ్బంది లేకుండా పాక అయినా సరే పడుకునేవాళ్ళు మీకు గుర్తుందా? మనం అందరం కూడా ఒకప్పుడు పాకల్లో ఉండేవాళ్ళు. ఎలా పడుకునేవాళ్ళు? ఇప్పుడు చూడండి ఏసీలు ఉంటున్నాయి, నిద్ర ఆరోగ్యం ఉన్నదా
అంటే చెప్పలేం. కానీ ఒకప్పుడు పాకల్లో ఉండేవాళ్ళు, ఫ్యాన్ కూడా ఉండేది కాదు, కరెంట్ కూడా ఉండేది కాదు, అరుగు మీద ఒకట్లో మంచాలు వేసుకుని పడుకునేవారు. పడుకునే వాళ్ళమా, ఆరోగ్యంగా ఉండేవాళ్ళమా, అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళ, ముసలివాళ్ళ ముత్తగా అంతానే బాగానే ఉండేవారు. పోయి దేవుడు ఇచ్చాడు, కానీ అప్పుడు మనం ఏం చేయలేదు భాగ్యాన్ని, అప్పుడు భాగ్యాన్ని గుర్తించలేదు. కానీ కొద్దిగా భాగ్యం కావాలని అనుకున్నాం, భాగ్యాలు వచ్చాయి, మేళ్ళలో మిద్దులు అన్నీ వచ్చాయి అనుకుందాం, ఏసీలు గీసీలు వచ్చాయి అనుకుందాం, ఇప్పుడు ఆరోగ్యం ఉండట్లేదు, ఏం చేద్దాం, మింగలేక కక్కలేక బ్రతికేస్తున్నారే తప్ప ఎవరికి సుఖాలు సంతోషాలు ఏమీ లేవండి. పైకి మేడిపడి చూడు, మేలుమయ్యుండు, పొట్టవిప్పు చూడు, పురుగులుండి అన్నట్టుగాని పైకి అందరూ కూడా డాబు డూబులుగా డ్రెస్సులు వేసి చేసి ఆ చీరలని ఆ బట్టలని ఓ సో ఇల్లు అన్నీ హ్యాపీగా కట్టేసుకుని అంత బాగున్నాం అనుకుంటున్నారు, కానివ్వండి లోపలంతా ఎలా ఉందనుకుంటున్నారు మనుషులకి, బాధలు కష్టాలు. కాబట్టి అండి మనం దేవుడిచ్చేవి కొన్ని ఉన్నాయి భాగ్యాలు, మనం ఇవ్వనుకుంటున్నాం, కానీ ప్రకృతిలో ఉన్న ఏది అనుభవించినా హ్యాపీగా, తక్కువది అనుభవించినా, ఏది తినేసినా, కొంతమంది చికెన్ తినేస్తారు, కొంతమంది రకరకాలుగా తినేస్తారు, మొత్తం కలిపి కుమ్మేడతారు, కానీ ఆరోగ్యంగానే ఉంటారు. ఏరేరు తిన్నా ఆరోగ్యం ఉండదు కొన్ని కొన్ని టైంలో, ఏం చేద్దాం మరి. కాబట్టి మరి అవన్నీ భాగ్యమని గుర్తించాలా వద్దా? గుర్తించండి, గుర్తిస్తే మనం ఎప్పుడు కూడా అలాగే ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటాం. గుర్తించకుండా డబ్బు కావాలనుకున్నాం అనుకోండి, డబ్బు వస్తుంది, కానీ దాని తర్వాత దేవుడు ఇవ్వడం అనుకుంటున్నారు, శక్తినివ్వడం. బైబిల్ అనేది మనకు ఒక తెలివైన ఎంపిక, తెలివిగా ఆలోచించడానికి మనకు ఉపయోగపడేది. కాబట్టి ఈ మాటలు ఓవరాల్గా ఈ మాటల సారాంశాన్ని మనం ఆలోచిస్తే ఏదైనా కూడా మన కష్టం మనకి మన కష్టార్జితం వలన మన సుఖం అనుభవించాలి, నెమ్మదిగా ఉండాలి, దాని శక్తినివ్వాలి, అంతే, దట్స్ ఆల్. కష్టపడకుండా ఏమి రాకూడదు, గాల్లో మేడగట్టేసి వచ్చేయాలంటే కుదరదు. ఆయన అదే అంటున్నాడు, అతనికి తన కష్టార్జిత మంది సంతోషించుటకు వీలు కలిగి చేసిన ఎడల ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగిందని ఉంచుకోవాలి. కాబట్టి ధనవంతుడైన వాళ్ళు వాళ్ళు చెప్తున్న వాళ్ళ ఆలోచన చేసి సారాంశాన్ని వాళ్ళు వెలువరించింది ఏంటంటే ఇది. కాబట్టి లేని వాళ్ళగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే డబ్బున్న వాళ్ళని చూసి బాగున్నారని అనుకోకండి, ఎందుకంటే దేవుని మాట తప్పిపోదు కదండి. ఆ డబ్బు వెనకాల వాళ్ళకి ఏముంటుంది అనుకుంటున్నారు, జబ్బులు కూడా ఉంటాయి. మనకి డబ్బు లేదా ప్రాబ్లం లేదు, మనకు ఉన్నవి సుఖాలు, మనకి ఇచ్చిన నెమ్మది, ఏ గొడవ గందులు లేకుండా ఏ సుఖం ఉందనుకోండి, హ్యాపీగా ఉండండి. కాబట్టి దేన్ని మనం ఎలా ఆలోచించాలో అలా ఆలోచిస్తే చాలా మంచిదండి. ఇకపోతే ఇంకొక ఆవిడ, ఆవిడ ఏం చెప్పిందో చూడండి, దేవుడు రాయించాడండి మన కోసం. పది మంది చాలామంది చాలా మాటలు మాట్లాడుతుంటుంటారు, మనకి కొన్ని కొన్ని సూక్తులు ఉంటాయండి కొన్ని, ఏంటంటే నాకు గుర్తులేదు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు తెలుస్తుంటుంటుంది, బట్ట నమ్మైనా సరే ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో, ఇదో సూక్తి స్కూల్ పిల్లలకి ఆ తరగతి గదుల మీద రాస్తారు. ఎందుకండి బట్ట నమ్మేసి మంచి పుస్తకాన్ని కొనుక్కోమన్నారంటే, నువ్వు బట్టలు వేసుకోవడం కంటే కూడా మంచి పుస్తకం కొనుక్కుని అందులో ఉన్న మంచి విషయాలు తెలుసుకోవడం అనేది అవసరమని. ఎందుకంటే బట్టలు అనేవి కేవలం శరీరాన్ని కాపాడతాయి అంతే, జస్ట్ లేదా అందానికి, కానీ నాలెడ్జ్ అనేది, విషయ పరిజ్ఞానం అనేది, అంటే పుస్తకాల్లో ఉన్న విలువైన విషయాలు అనేవి మన బ్రతుకుని చక్కదిద్దుకోవడానికి ఉపయోగపడతాయి, లేదా భవిష్యత్తుని జాగ్రత్తగా మనం నిర్మించుకోవడానికి ఉపయోగపడతాయి అనే ఆలోచనతో. ఎందుకంటే ఈ రోజున కొంతమంది అండి, చాలామంది వేసుకోవడానికి బట్టలు లేకుండా, చదువుకోవడానికి లైట్ లేకుండా చదువుకుని, చదువుకోవడం వల్లే కదా వాళ్ళు కొంతమంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయినట్టుగా చరిత్రలో చెప్తున్నారు. అందుకని అలా చెప్పారు, అంబేద్కర్ గారు ఉన్నారంటే ఆయన వీధి లైట్ల కింద చదువుకునేవాడట, ఓ రిక్షా వాడి కొడుకులు ఉన్నారంటే కలెక్టర్ లైన్ వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళకి చొక్కా ఉండదు తండ్రికి, కానీ వాడికి ఏం చేశాడు తండ్రి, పుస్తకాలు కొన్నాడు, చొక్కా కొనుక్కో, కానీ వాడు కలెక్టర్ అయిపోయాడు. అంటే ఇక్కడ జ్ఞానం అంటే విషయం అనేది ఉంటే మనకేముంటుందని అంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అలా చెప్తుంటారు. అలా బైబిల్ కూడా దేవుడు అండి కొన్ని కొన్ని మాటలు మాత్రమే రాయించాడు, అది మనం గమనించాలి.
కొన్ని కొన్ని సూక్తులు రాయించాడు. అందులో ఒక ఆమె శాబాదేశపు రాణి. శాబాదేశం అంటే ఏంటనుకుంటున్నారు, యెమెన్. యెమెన్ దేశం అనేది ఏమి ధనిక దేశం ఏమి కాదు, అంటే అరబ్ దేశాలు పక్కనుండే ఒక దేశం, ఎడారి దేశం. యెమెన్ దేశంలో ఉండేవాళ్ళు పేదవాళ్లే, ఇప్పుడే పేదవాళ్ళు. మరి అప్పుడు ఒక విధంగా చెప్తే మీరు అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఎడారి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు అయ్యారు ఒక విధంగా చూస్తే. ఎందుకంటే అక్కడ ఆయిల్ తీస్తున్నారు కాబట్టి. ఒకప్పుడండి వాళ్ళకి అస్సలు తినడానికి తిండి ఉండేది కదట. వాళ్ళు ఎండి చేపల వ్యాపారం చేసేవారట అరబ్బులు. అరబ్బులు ఎండి చేపల వ్యాపారం చేసేవారట. సముద్రంలో ఉన్న చేపలు పట్టుకుని ఎండి చేపలు ఆయా దేశాలకు వెళ్ళి అమ్ముకునేవారట. అంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకనే వాళ్ళ రాజముద్ర ఏదో ముద్ర ఉంటుందట, దాని మీద గద్ద బొమ్మ వేసేవారట, వేస్తారట. ఎందుకంటే చేప ఎండి చేపలు అవి తినేస్తుంటాయి కదా. చేప ఏదో నేను విన్నాను కానీ మర్చిపోయాను. కాబట్టి ఒకసారి చూద్దండి, ఆవిడ యెమెన్ దేశానికి సంబంధించిన ఆవిడ శాబాదేశపురం అని ఆవిడ ఏం చేసింది అనుకుంటున్నారు మొదటి రాజులు. పదే వచ్చాయి మొదటి రాజులు 10వ అధ్యాయం 8వ వచనం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచములను వినుచుండు, నీ సేవకులను భాగ్యవంతులు. ఆమె ఏమంటాం తెలుసండి, ఆమె వచ్చింది అసలు సొలోమోను గారి జ్ఞానం ఏదో పెద్ద జ్ఞానం అంటున్నారు. వింటున్నాను, ఇతన్ని ఎలాగైనా శోధించి ఇతని జ్ఞానం కాదని అనాలనే ఆవిడ ఉద్దేశం. 10వ అధ్యాయం 1వ వచనం. శాబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని, అంటే దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడనే కీర్తి, అతను దీవిస్తున్నాడనే కీర్తి వింది. ఇతన్ని ఎలాగా ఇతని జ్ఞానం పెద్ద జ్ఞానం కాదు, ఇతనే పెద్ద జ్ఞాని కాదని శోధించడానికి వచ్చిందట. గూఢార్థము గల మాటలు చేత వినడానికి కాదండి ఆవిడ. మన దగ్గర కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వీళ్ళు ఎలా చెప్తారు, వీళ్ళ గురించి గొప్పగా చెప్తున్నారు కదా, వీళ్ళు ఎలా చెప్తున్నారు, వీళ్ళ జ్ఞానం ఏంటో ఒకసారి శోధించి చూద్దామని కొంతమంది వస్తుంటుంటుంటారు. అలా వచ్చి మారిపోయిన వాళ్ళు ఉంటారు, అలా వచ్చి మారిపోయిన వాళ్ళు ఉంటారండి. చాలా తక్కువ మంది ఉంటారు కానీ వచ్చి, అంటే మామూలుగా వచ్చి ఏదో ఒకసారి చూసి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళు ఎక్కువ మంది ఉంటారులేండి. అయితే ఆమె ఏమంటుంది అనుకుంటున్నారు, 8వ వచనం. నీ జనులు, ఆమె విస్మయం అందిందటండి. ఆవిడ అతను అర్పించే బలులు బట్టి విస్మయం అందిందట. అలాగే అతను చెప్పిన దాంట్లో సగమైనా లేదంటుంది. 7వ వచనం. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైన నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొని చున్నాను. ఎందుకంటే ఈవిడ దేశముదురు టైప్ అనమాట. ఈవిడ ఏం చేద్దాం అనుకుందంటే గూఢార్థం గల చెప్పలేని మాటలు చెప్పి నువ్వేం చెప్పలేకపోయావని వచ్చేద్దామని అనుకుని వచ్చిందంటే ఎంత ప్రిపేర్ అయ్యి ఎంత జ్ఞానంగా వచ్చి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. కానీ ఇతను ఆమెకి చెప్పందంటూ ఒక మాట కూడా లేదట. ప్రతి ప్రశ్నకు గూఢార్థం గల ప్రతి దానికి కూడా అతను ఏం చేశాడట, చెప్పేశాడట. ఎందుకంటే అతను జ్ఞానండి, అతనకు అసలు దేవుణ్ణి జ్ఞానమే అడిగాడు. అతనకు ముందున్న వాళ్ళు కానీ వెనకున్న వాళ్ళు కానీ అతను లాంటి వాళ్ళు ఎవరు ఉండరన్నాడు. మరి అంత జ్ఞాని దగ్గర జ్ఞానం ఉండదా చెప్పండి, ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అతను దగ్గర జ్ఞానం విని ఆవిడ ఏమంటాం తెలుసా, నీ జనులు భాగ్యవంతులు. అంటే ఇప్పుడు ఇంతకీ మొత్తం నీ దగ్గర ఉన్న నీ ప్రజలందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే భాగ్యవంతులు అంటారు. నీ దగ్గరున్న నీ ప్రజలందరూ భాగ్యవంతులు అంటే ఇప్పుడు అతని ఆవిడ దగ్గర ఉన్నది ఏంటి మరి, అంటే ఆవిడ దగ్గర ఉన్నదే మనం ఏమనుకుంటామంటే బంగారం ఇలాంటివి ఉంటే రాణి కదండి ఆవిడ, శాబాదేశపు రాణి. ఈ మాటలండి వాళ్ళు ఏదో పెదాల మీద అన్న మాటలుగా మీరు తీసుకోవద్దు.
పెదాల మాటల మీద అన్నట్టుగా మాటలుగా తీసుకుంటే వీటికి విలువ ఉండదు. కానీ వాళ్ళ మనసుల్లోంచి వచ్చే అవి మనం గుర్తించాలని దేవుడు రాయించాడని మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మనం గుర్తించామనుకోండి, ఇంత భాగ్యాన్ని పొందుకున్న తర్వాత అనవసరమైన దాన్ని బంగారాన్ని వీటిని గురించి మనం ఆలోచిస్తామంటారా? మీరు ఆలోచించండి. దేవుడు అండి బైబిల్ జ్ఞానాన్ని ఏమన్నాడు తెలుసా? ఐశ్వర్యం అన్నాడు. సో అందుకనే ఈ మాటలకు చోటు ఇచ్చాడు ఆయన. ఆయన జ్ఞానాన్ని గురించి ఐశ్వర్యం అని చెప్పాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అని అన్నాడు. క్రీస్తులోనే గుప్తమై ఉన్నాయని, అంటే వాక్యులోనే గుప్తములై ఉన్నాడు. అలాగే మీరు క్రీస్తునందు ప్రతి ఉపదేశమునందును మీరు ఐశ్వర్య వంతులైతిరి. అంటే దేవుడేమో బైబిల్ జ్ఞానాన్ని వాక్యాన్ని దేవుడు ఏమంటున్నాడంటే ఐశ్వర్యం అంటున్నాడు. ఇప్పుడు ఐశ్వర్యం అంటే మనం నిజానికి మాటకు అనుకుంటామే తప్ప అది నిజంగా గొప్పదా? గొప్పది అంటే గొప్పదే. ఎందుకంటే గొప్ప ఐశ్వర్యవంతురాల్లో నిస్వార్థపూర్తిగా యథార్థంగా మాట్లాడిన ఒక సేవాదేశపురాణి ఏమంటుందంటే, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనులు వినుచుండు నీ సేవకులు ను భాగ్యవంతులు. అంటే ఆవిడ దృష్టిలో అతని దగ్గర ఉన్న ఆవిడ విన్న జ్ఞానాన్ని ఆవిడ ఏమని చెప్తుంది? భాగ్యం అంటుంది. సో కాబట్టి దేవుని జ్ఞానం అనేది మనకి ఏంటనుకుంటున్నారు? భాగ్యం. ఇప్పుడు మీరు ఒకసారి మీరు ఆలోచించండి, మీకు అన్నం ఇచ్చాడు, తింటున్నారా, హ్యాపీగా సుఖనిద్ర పొందుతున్నారు, అది భాగ్యమే, అది ఆశీర్వాదమే. మాకు దేవుడు ఏమి ఇవ్వలేదు అని అనుకున్నారు అనుకోండి, తప్పు మీదే. నెక్స్ట్, ఇంకంతకంటే బంగారాల కంటే బంగారం అయింది, ఏమంటే వజ్రాల కంటే కూడా అమూల్యమైంది అంతటి వాక్యాన్ని మన చేతుల్లో పెట్టాడు అనుకోండి, మరి భాగ్యవంతులమా కాదే చెప్పండి? దేవుడి దృష్టిలో దీన్ని మించిన ఆస్తి లేదు. దేవుడి దృష్టిలో దీన్ని మించిన ఆస్తి లేదండి, కానీ దీన్ని మన చేతిలో పెట్టాడు, భాగ్యవంతులమా కాదో చెప్పండి. ఒకవేళ అదే జ్ఞానాన్ని వాస్తవంగా వింటున్నారు, సత్యాన్ని వింటున్నారు, అయితే భాగ్యవంతులా కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి మనం బైబిల్ తెలిసిన వారిగా ఆలోచించాలి, తెలియని వారిగా మనం ఎప్పుడు ఆలోచించకూడదు. మనం ఎప్పుడు కూడా మనకు లేదు, మనం లేని వాళ్ళు అనే బాధ నిస్పృహలు మనం చేస్తే ఏదో దేవుడు ఏదో మనకు అన్యాయం చేశాడని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు ఎవరికి అన్యాయం చేయడు, సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవం. నీకు లేనితనం ఇచ్చాడు, లేదా నీకు కష్టపడే పరిస్థితి ఇచ్చాడంటే నీకు డబ్బులు ఉన్నవాడికి వాడికి మాటి మాటికి లేచిపోతుండే వాడి నిద్ర ఉండే, కానీ నువ్వు హ్యాపీగా పడుకుంటావు. ఎప్పుడు పడుకుంటే అప్పుడు నీకు నిద్ర వచ్చేది. ఇది ఎంత ఆస్తి అండి, ఇది ఒకటి. పోనీ ఎన్ని ఆలోచించకండి, మనవాళ్ళే ఆలోచించండి. మనకు వాక్యం ఇచ్చాడు, లేదా మనకి ఎన్నో విషయాలు మనం కొన్ని కొన్ని కొత్త కొత్త సంగతులు ఆలోచిస్తున్నాం, ఎన్నో జ్ఞాన సంగతులు ఆలోచిస్తున్నాం, మరి ఇదంతా భాగ్యం కదా? కాబట్టి దేవుడిచ్చిన భాగ్యాన్ని గుర్తించకుండా భాగ్యమని లోకంలో దేవుడే దాన్ని భాగ్యం అంటలేదు దాన్ని అంటున్నామంటే మనం ఏంటంటే ఉన్నదాన్ని అనుభవించకుండా లేని దానికోసం ఆలోచించి దౌర్భాగ్యం అవుతాం. సో కాబట్టి ఉన్నదాన్ని మనం అనుభవించగలగాలి. మనకి వాక్యాన్ని ఇచ్చాడు, ఇది భాగ్యం. ఇది ఇది ఎవరు అవునన్నా కాదన్నా కూడా భాగ్యమే. ఎందుకంటే భాగ్యవంతులు అన్నారు అందులో ఎవరు అంటే, ఒక శాపదేశపురాణి ఏమని చెప్తుందంటే, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. అంటే ఈ జ్ఞానాన్ని భాగ్యం అని చెప్తుంది. మళ్ళీ ఇంకా ఏమంటుందంటే, పోని అది భాగ్యం కాదండి అంటే భాగ్యమే. పోనీ అనుకుందాం బంగారం భాగ్యం కాదంటే భాగ్యమే, వజ్రాలు భాగ్యం కాదంటే భాగ్యమే, ఆ సంపదలు పొలాలు కానీ ఇలాంటివన్నీ భాగ్యం కాదంటే భాగ్యమే. కానీ అన్నిటికంటే భాగ్యం ఏంటి? ఇప్పుడు చూడండి, అన్నిటికంటే విలువైంది ఏంటి మనకి భూమి మీద? మనుషులు, లోక సంబంధంగానే. ఏంటండి వజ్రమే కదా, అన్నిటికంటే కాస్ట్ ఏంటండి? వజ్రాలేనా? బాగా విలువైన వజ్రాలు ఉన్నాయండి, అదే
కాస్ట్ బంగారం కాస్టా లేకపోతే వజ్రం కాస్టా? వజ్రాలు కదండి. ఇప్పుడు మన వజ్రాలు అందుకనే ఎక్కువ శాతం వజ్రాల జోలికి ఎవరు వెళ్ళరు. ఇప్పుడు చూద్దాం చూడండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడో వచనం. మీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడు నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. చూడండి, ఆవిడ ఎంత నొక్కి 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 మా వివరంగా మాట్లాడుతుందో చూడండి. మరలా చూద్దాం, నీ సేవకుల భాగ్యం మంచిది. మంచిదంటే మంచిదే మరి. చూడండి, పుస్తకం గొప్ప, చొక్కా గొప్ప అంటే పుస్తకమే గొప్ప. గాంధీ గారికి అందుకనే గాంధీ గారు పై చొక్కా వేసుకునేవారు కాదు. గాంధీ గారి చేతిలో గాంధీ గారు బొమ్మ దగ్గర పుస్తకం కూడా ఎడుతుంటారండి చేతిలో. ఎడతారమ్మా? చొక్కా లేనోడు చేతిలో పుస్తకం పెట్టుకున్నాడు అంతేనా? గాంధీ గారే అన్నారని అంటారు అన్నమాట. అయితే ఆవిడ ఏమంటుందంటే, నీ సేవకుల భాగ్యము మంచిది. అంటే ఆ భాగ్యం వల్ల ఏముంటుందండి? ఇప్పుడు మనకు బంగారం ఉందనుకోండి, ఏం చేస్తారు? మెళ్ళలో చేయిని తెంపుకు వెళ్ళిపోవడానికి కొంతమంది లాగేస్తున్నారు. లాగేస్తే పడిపోయి చచ్చిపోయిన ఉన్నారు, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన ఉన్నారు. బంగారం ఉంటే పీక బిగించేసి చుట్టేసి లాక్కెళ్ళిపోయిన ఉన్నారు. ఒక ఆవిడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, మీకు కూడా గతంలో చెప్పినట్టున్నాను. ఈ కేబుల్ వేసేవాడు ఏం చేశాడు తెలుసండి? చూశాడు ముసలావిడ చేతుల్లో, ముసల కొంచెం పెద్ద ఆవిడ లావుగా ఉంది, ఆవిడ మెళ్ళలో బాగా బంగారం ఉంది. ఉంటే వీడు కనిపెట్టాడండి, ఇంట్లో ఎవరు లేని టైం కనిపెట్టారు. ఊర్లో వెళ్ళినప్పుడు ఈవిడ కూడా తీసుకెళ్ళలేదులా ఉంది. కనిపెడితే ఏం చేశాడంటే, ఇంట్లోకి వచ్చి మొత్తం బెడ్షీట్ ఏదో తీసుకుని పేక బిగించాడు గట్టిగా. బిగిస్తే ఈవిడ ఏమైతుందంటే స్పృహ తప్పిపోయింది, కానీ కొన ఊపిరి ఉందన్నమాట. వీడు ఏం చేశాడంటే అన్నీ పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత మొత్తమే స్పృహ వచ్చింది, బతికింది. చచ్చిపోయిందని పట్టుకెళ్ళిపోయాడు. కంగారు కదండి మరి, కంగారులో ఏం చేస్తారు? చచ్చిపోయింది అనుకుని ఇంకా చచ్చిపోయిందా లేదని ఆడి కొట్టుకుందా ఇది కొట్టుకుందా ఇవన్నీ చూసేంత కంగారు ఉండదు. వచ్చామా పట్టుకెళ్ళిపోయామా అన్నట్టు ఉంటాడు దొంగోడు ఎవడైనా. అంతే కదండి చేశాడు, దొరికేశాడు. పైగా అదంతా కూడా ఎందులో ఉందనుకుంటున్నారు? సీసీటీవీలో రికార్డ్ అయిపోయింది. ఆ భాగ్యం మంచిదంటావరా పోనీ? కానీ ఈవిడ ఏమంటుందంటే, నీ సేవకుల భాగ్యం మంచిది. ఎందుకు అందో మనకు తెలియదు కానీ, మామూలుగా ఆలోచిస్తే, మన బైబిల్ సారాంశంలో ఆలోచిస్తే, బైబిల్ వెలుగులో ఆలోచిస్తే తరలోకి వచ్చేస్తుంది కదండి. ఈ జ్ఞానం వలన పరలోకి వస్తుంది కదా. ఎంత డబ్బున్నవాడు అందరూ పరలోకి వెళ్ళగలరా? డబ్బుతో రక్షణ కొనుక్కోగలరా? లేదా డబ్బుతో పరలోకాన్ని కొనగలరా? కొనలేరు. మరి వాక్యంతో అంటే, వాక్యం వలన, వినడం వలన, దేవుడు అంటే భయం భక్తి రావడం వలన, మన ప్రవర్తన సరి చేసుకోవడం వలన, వాక్యం వినడాన్ని బట్టి ఎంతో కొంత మార్పు అనేది మనలో వస్తుందా లేదా? వస్తుందా రాదా? వాక్యం వినని నీ బ్రతుకు ఎలా ఉండేది? వాక్యం విన్న తర్వాత నీ బ్రతుకు ఎలా ఉంది? రోజు వింటే ఎలా ఉంటుంది? కమిట్మెంట్తో వింటే ఎలా ఉంటుంది? వినాలనే ఆసక్తితో వింటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా 100% మారతాం. వినాలని అనుకోకుండా ఏదో అలవాటుగానో వస్తే కష్టం, కానీ అలా వచ్చిన వాళ్ళు కూడా మారిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు. అలా వాళ్ళ అమ్మేదో డబ్బులు ఇస్తుందని వాళ్ళ అమ్మ పోరుపడలేక వచ్చి విని 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 మారిపోయిన వాళ్ళు లేరు, ఉన్నారండి. మారిపోతే మరి అది ఎంత గొప్ప విషయం అండి. అది మారిపోతే పరలోకం వచ్చేస్తుంది. ఈ డబ్బు అంతటే ఒక ఎత్తు అయితే పరలోకం అనేది ఒక ఎత్తు. ఇదంతా ఎందుకు పనికిరాదండి? ఇక్కడ ఉంటే మెళ్ళలో వేసుకుంటామేమో, చెవులు కట్టుకుంటామేమో, కానీ అక్కడైతే మన పాదాల కింద ఉంటుంది. అది ఏది? బంగారం. పాదాల కింద అంటే అప్పుడప్పుడు చిన్న పీటలా కాదు, మళ్ళీ పైగా మొత్తం బంగారమే. నువ్వు నడిచిందల్లా బంగారం మీద నడుపుతావు. చుట్టూ వజ్రాలట. ఈ మన ఆ పట్టణం ఎలా ఉందంట?
మహారత్నాలతో చేయబడిందంట, పునాది వేయబడిందంట. అంటే చెప్పడానికి దేవుడు అంత స్థితి మనం పొందుకోవాలంటే దానికి కీ ఏంటి అనుకుంటున్నారు? మూలం ఏంటి? వాక్యం. ఇది వినడం వలన నువ్వు మారడం వలన. ఇవి వినకపోతే మారగలవా? ఏంటి మారలేం. ఎల్లప్పుడూ నువ్వు ఇంకా నీ సేవకుల భాగ్యం మంచిది, నీ జనుల భాగ్యం అందా ఆవిడ అన్నదా అన్ను అంటే ఏంటి? ఎల్లప్పుడు ఇంకా వాళ్ళకంటే ఇంకా నీ సంభాషణ. వీళ్ళు నిల్చుంటున్నారు, కొంతమంది పని వాళ్ళు ఏం చేస్తారంటే నిల్చుంటారు కదండి దగ్గర. వారు బాబోయ్ ఒక విధంగా చూస్తే వీళ్ళు నిలబడి ఉంటున్న వాళ్ళు నీ సంభాషణ అంతా వింటుంటారు కదా ఎప్పుడుని. బాబోయ్ వీళ్ళ భాగ్యం వినిచుంటు నీ సేవకులైన వీరి భాగ్యం మంచిది. భాగ్యం భాగ్యం అనే మాట ఎన్నిసార్లు అంది ఆవిడ? ఒక్క మాటలో రెండుసార్లు అందండి. మంచిది మంచిది అని ఎన్నిసార్లు అంది? రెండుసార్లు అందండి. దాన్ని దేవుడు ఎందుకు రాయించాడండి? ఎవరా పిచ్చోళ్ళారా, ఆవిడ వచ్చి ఇలా అనేసిపోయింది, ఏ మీరు వినన్రా అని. మీరేమో లేదు లేదు అంటారేట్రా, మీకు నేను ఎంత భాగ్యం ఇస్తేని అంటున్నాను. ఇంకో విషయం చెప్పమంటారా, అసలు ప్రపంచంలో రక్షణ పొందేవాళ్ళు పేదవాళ్ళ డబ్బున్నవాళ్ళ? సో పేదవాళ్ళుగా దేవుడు కొంతమందిని ఉంచడానికి ఆయన ఇంటెన్షన్ ఏంటో తెలుసా? రక్షణ ఇవ్వాలని. ఇప్పుడు నువ్వు పేదోడుగా ఉన్నావని అనుకుంటున్నావేమో కానీ నువ్వు పేదోడుగా ఉన్నందుకే నీకు రక్షణ వచ్చిందంటే నువ్వు ఆశ్చర్యపోకూడదు. అసలు నీకు రక్షణ ఎందుకు వచ్చిందో తెలుసా? పేదోడు అయినందుకే. ఇదే సీక్రెట్. ఈయన ఈ శాభాదేశ్వర అని చెప్పింది దేవుడు చెప్తున్నాడు. ఇది దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే చూడండి, యాకోబు గ్రంథం 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను దేవుడు ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? అంటే దేవుడి ఏర్పాట్లో మనం అందరం ఉన్నామండి. మీరు బాగా ఆలోచించాలి, దేవుడి ఏర్పాట్లో మనం అందరం ఉన్నాం ఉన్నావా లేదా? రక్షణ అనేది అప్పటికప్పుడు వచ్చేసిందా? దేవుడి ఏర్పాట్లో ఉన్నావా? దేవుడి ఏర్పాట్లో ఉన్నాం. కానీ మనకివ్వడానికి మనకంట మనకి ఆ ఏర్పాట్లో ఉండి రావడానికంట దేవుడు ఏం చేశాడో తెలుసా? పేదవారుగా పుట్టించాడట. ఎందుకంటే పేదవారుగా పుట్టకపోతే మనం ఏం చేయమట? నమ్ము. అదే అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా ఆలకించుడు, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఇప్పుడు జ్ఞానం ఉందండి, మీరు డబ్బున్న పాస్టర్ల దగ్గరికి వెళ్ళండి, వాడు ఉష్షుషు అంటాడు తప్ప, దేవుడు నిన్ను దీవిస్తాడు అంటాడు తప్ప, దేవుడు ఆశీర్వదిస్తాడు అంటాడు తప్ప, ఎవడండి జ్ఞానం మాట్లాడేవాడు? మీరు సోకాళ్ళు పాస్టర్స్ ఉన్నారు, ఆడు డబ్బుల గురించి మాట్లాడవలసిన పని ఏముందండి? ఇంకా ఒక సతీష్ కుమార్ తీసుకోండి, ఎవరు ఎవరెవరు ఉన్నారండి పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు బాగా డబ్బు ఉన్నవాళ్ళు, వాళ్ళు డబ్బుల కోసమే మాట్లాడతారు. కానీ ఎవరైనా జ్ఞానం మాట్లాడతారా? మనం ఉన్నాం, మనం పేద సంఘమేనా కాదా? నేను పేదవాడిని డబ్బు ఉన్నవాడినా? నేను పేదవాడినేనండి. నేను చాలా పేదవాడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఏంటంటే డాబాలో ఉన్నాను కాబట్టి పేదవాడినా కాదని డౌట్ రావచ్చేమో. నేను తాటాకుల ఇంటిలో ఉన్నప్పుడే నాకు జ్ఞానం 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 అంటూ పరిగెట్టానండి. లేకపోతే ఇప్పటికి కూడా జ్ఞానం జ్ఞానం అని మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది కాదు డబ్బు కాదు భాగ్యం, బైబిల్ జ్ఞానమే భాగ్యం అని. బైబిల్ జ్ఞానం, నేను బైబిల్లో చదివిన వాటిని
అర్థం చేసుకున్నాను కాబట్టి, నాకు డబ్బు కాదు కావాల్సింది, దేవుని జ్ఞానమే కావాలని అనుకున్నాను కాబట్టే నేను ఇప్పటికీ కూడా దేవుని జ్ఞానమనే మాట్లాడతాను తప్ప బైబిల్లో ఉన్న లోతైన విషయాల్ని, కొంచెం కష్టంగా ఉన్న విషయాల్ని వివరించడానికే సిద్ధపడతాను తప్ప ఎప్పుడు కూడా డబ్బు కోసం ప్రసంగాలు నేను ఎప్పుడు చేయను. అంటే నాకు వద్ద అంటే నాకు కావాలి, నీకు వద్ద అంటే నీకు కావాలి. నీకేమైనా డబ్బు తక్కువ ఎక్కువైపోయిందా? కాదు కాదు, కావాలి. కానీ మరి ఎందుకు దేవుని జ్ఞానం అంటే, మన నాకు ఉన్న డబ్బు ఏంటంటే జ్ఞానం, విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు ఏర్పరచు కొనలేదా. నాకైతే డబ్బు ఎక్కువ వద్దండి, నాకేదో అవసరానికి అప్పటికప్పుడుకే ఎప్పుడెప్పుడు దేవుడి పనిలోను అన్న అతడు చేయనిది అంతే సఫలం మగ్న అన్నాడు కదండి, ఏ పనులు చేస్తాను దానికి అలా సరిపోతే చాలు అంతే. అసలు డబ్బు మీద థాట్ అనేది నాకు అసలు ఎప్పుడు ఆలోచించలేదు. ఎప్పుడు అది కావాలనే ఆలోచన నాకు ఎంత కూడా ఉండదు, చిటికి నీళ్ళ మీద గోరంతా కూడా ఉండదు. అదంతే మనకు మన సంగతి, మనకు కావలసిందని దేవుడు చూసుకుంటాడు. కానీ విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు. అంటే చాలా తక్కువ వాళ్ళకే, దరిద్రులైన వారికే దేవుడు ఏం చేశాడంటే విశ్వాస విషయంలో వాళ్ళని ఏం చేశాడు అనుకుంటున్నారు, భాగ్యవంతులుగా గొప్పవాళ్ళుగా చేసుకున్నాడట. సో కాబట్టి విశ్వాసం అనేదే భాగ్యం, తెలుసా మీకు. దేవుణ్ణి నమ్మడం అనేదే వెలకట్టలేని ఆస్తి. నీకు దేవుడు నమ్మేలాంటి స్థితిని ఇచ్చాడు. నువ్వు మామూలుగా నమ్ముకున్నావా, నీకు ఏదో రోగం పెట్టో, నీకు లేని స్థితి ఎడితేనో జాయిగా వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తాను, వీళ్ళు బతిమలాడి చెప్తేనో, వాక్యం చెప్తేనో వచ్చి విని ఏం చేస్తా సెట్ అయ్యో, అంతే కదండి విశ్వాసం. ఇదంతా చేయడానికి దేవుడు ఎంత పని చేసి ఉంటాడండి. పౌలు గారు ఏమన్నారు తెలుసా, ప్రసవ వేదన అన్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించాడంటే, ఎవరో ఒకళ్ళ ద్వారా నేను పిలుస్తున్నాడంటే ఆ పని చేసింది ఎవరు, దేవుడు కదండి. అలా నడిపించి, వాళ్ళని అలా నడిపించి, నిన్ను అలా సంఘానికి నడిపించి నీకు ఏదో దేవుని వాక్యం చెప్పించాడంటే. కాబట్టి ఇది దేవుడిచ్చిన భాగ్యం, దీన్ని మనం గుర్తించాలి. సో కాబట్టి దేవుడు మనల్ని చాలా డబ్బు చాలా గొప్ప భాగ్యాలు ఇచ్చాడండి దేవుడు మనకి. విశ్వాసం అనే ఒక భాగ్యాన్ని ఇచ్చాడు, జ్ఞానం అనే భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రపంచంలో ఎవరు మాట్లాడుకొని జ్ఞానాన్ని మాట్లాడుకునే అంత జ్ఞానాన్ని ఇచ్చాడంటే, మరి అందరికంటే మంచి సంఘం, డబ్బున్న సంఘం ఎవరు అంటారు? మనమే. మనం ఏమన్నా ప్రపంచంలో తక్కువ సంఘం అంటారా? నేనైతే ఒప్పుకోనండి, నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే నేను అందరు ప్రపంచంలో మీరు ఎవడైనా గొప్ప జ్ఞానం చెప్తాడు అనుకుంటే వాళ్ళందరికి పోటీగానే మాట్లాడుతుంటాను, పోటీగానే చెప్తాను జ్ఞానాన్ని. ఎందుకంటే మనం కూడా దేవుని జ్ఞాన విషయంలో భాగ్యవంతులు, పోటీగానే ఉండాలనుకుంటాను జ్ఞాన విషయంలో, డబ్బు విషయంలో కాదండి. సో కాబట్టి ఇలాంటి భాగ్యాల్ని మనం గుర్తించకపోతే మనం ఏమైపోతామంటే, ఉన్న భాగ్యాన్ని గుర్తించలేక లేనిది లేదనుకుంటూ లోక సంబంధులుగా మారిపోయి, ఎందుకంటే రెండింటికి చెడ్డవాడుగా రేవడ్లాగా నరకనకపోతే ఏంటి సుఖం? కాబట్టి లేదు అని అనుకోకండి, ఉన్నదాన్ని మాత్రం గుర్తించండి, ఉన్నదాన్ని గుర్తించి అత్యయించండి. పౌలు గారు అతను ఉన్నదంతా పెంటగా ఎంచుకుని తనకున్న జ్ఞానాన్ని బట్టి అతను ఏం చేశాడండి, అత్యయించాడు. సో కాబట్టి మనం దేవుని పిల్లలుగా మనకు విశ్వాసం ఉంది, రక్షణ ఉంది, దేవుని పిల్లలుగా మనకు దేవుని జ్ఞానం ఉందా, మనకు దేవుని జ్ఞానం ఉందా లేదా, దేవుని జ్ఞానాన్ని మనం ఏ స్థితిలో అయినా, రోగమైనా, ఇబ్బందులైనా, బాధలైనా, ఎలాంటి స్థితి అయినా మనం దేవుళ్ళు ఉండగలిగే మెచ్యూరిటీ, జ్ఞానం మనకు ఉందా? ఎందుకంటే మనం కోల్పోకూడదండి, మన విశ్వాసాన్ని కోల్పోతే నరకనికి పోతాం, రక్షణకు దూరం అయిపోతాం. అలా బలంగా నిలబడగలడం కూడా ఒక గొప్ప స్థితి. ఒక యోబు గారు ఉన్నారు, మరి ఆయన ఎలాంటి స్థితి అయినా దేవుడు అన్యాయం చేశాడని చెప్పాడా? చెప్పలేదు. కాబట్టి అతను భాగ్యవంతుడే కాదా? కాబట్టి మనం ఎలాంటి స్థితి అయినా దేవుళ్ళు నిలబడగలిగే అంత మెచ్యూరిటీ, జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం,
మనకు ఉండాలి, తెలుసుకోగలగాలి. ఉందా? అయితే నువ్వు భాగ్యవంతుడివే, ధనవంతుడివే, నీకంటే ఎవడో కాదు. ఓర్చుకో, కొన్నాళ్ళే ఈ జీవితం, ఉన్నా లేకపోయినా ఓర్చుకోండి. రేపు ఎదురో చచ్చిపోతాం, తిన్నాం తాగుదాం అని వాళ్ళు అనుకుంటారు. దేవుడి ప్రకారంగా అయితే ఎదురో చచ్చిపోతాం, క్రీస్తు కూడా ఉంటాం అంతే. నేను ఎడలపై క్రీస్తు ఉంది, నాకు మరి మేలు. కాబట్టి దౌర్భాగ్యులుగా అని అనుకునుకోవడం కంటే దౌర్భాగ్యులమైన మనం విశ్వాసమందు భాగ్యవంతులు. దేవుని జ్ఞానం వినే స్థితి మీకుంటే ఇంకా మీరు భాగ్యవంతులు. ఎందుకంటే ఒక శాబాదేశకుడు అని చెప్పింది. కానీ వింట విషయంలో ఎలా ఉండాలి తెలుసా? నాకైతే నేను ఓవరాల్గా ఇలాగే దేవుని జ్ఞానాన్ని మీకు ప్రకటిస్తున్నానని చెప్పేంత కాన్ఫిడెన్స్ నాకు ఉంది, నేను చెప్పగలను ఆ ఉద్దేశంతో నేను ప్రకటిస్తున్నానని. కానీ ఆ ఉద్దేశంతో మీరు వింటున్నారనే కాన్ఫిడెన్స్ మీకు ఉందా? చెప్పాలి. ఉందా లేదా? లేకపోతే అభాగ్యులు అనమాట, దౌర్భాగ్యులు అనమాట. ఎందుకంటే భాగ్యాన్ని కాలదనుకునే దౌర్భాగ్యులు. మీరు చాలామంది అంటున్నారు, నేను చెప్పే సంగతులు అంటే కొంతమంది అర్థం కావు, కష్టం అంటుంటుంటారు. అవండి, మనస్ఫూర్తిగా వింటే ఎవరికి కష్టం అండి? రాజుగారు వాళ్ళ నాన్నగారు అండి. నేను ఎవరైనా వస్తుంటుంటే, చదువుకోని వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా వస్తుంటుంటే నేను చెప్పే అర్థం అవుతాయా లేదా అనుకుంటుండే. ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి దేవుని జ్ఞానం చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో పాత వాళ్ళు వింటారు, కొత్త వాళ్ళు వింటారు. వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. వీళ్ళకి అర్థం ఇవ్వాలంటే నార్మల్గా చెప్తాను. వీళ్ళకి అర్థం కావాలంటే బైబిల్లో నుంచి వాక్యాలను విడగొట్టి చెప్తుంటుంటాను. కొన్ని కొన్ని వాక్యాలను విడగొట్టలేం చెప్తుంటాను. ఇదేంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకి అది కావాలి. మామూలు వాళ్ళకి దేవుని ప్రకారంగా ఏం కావాలి? జ్ఞానమే కావాలి, సాఫ్ట్గా కావాలి. అర్థమవుతుందా లేదా అనుకుంటాను. కానీ మన చర్చికి రాజుగారు వాళ్ళ నాన్నగారు గత 2-3 వారాలుగా ఎప్పటి నుంచో వచ్చేవారు. ఆయన వేటకి వెళ్తుంటుంటారు. అంటే వేటకి వెళ్తే ఎప్పుడు వస్తుంటారండి? 15 రోజులకో వారానికో ఎప్పుడో ఆదివారం ఉంటేనే వస్తారు, లేకపోతే లేదు. కానీ ఆయన ఎప్పటి నుంచో చర్చికి వెళ్ళి ఉండొచ్చు మేబీ. అయితే ఆయన వేరే చర్చికి వెళ్తుంటారు, నా పిల్లలు నా మనవరాళ్ళు ఈ చర్చికి వెళ్తున్నారు, నేను రావాలని ఒకసారి ఏదో మన దగ్గరికి వచ్చారట. వస్తే ఉన్న ప్రతి ఆదివారం ఇక్కడికే రావడానికి మొదలెట్టారు ఆయన. ఎందుకంటేనంటే ఇక్కడ వాక్యం చెప్తున్నారండి, జ్ఞానం చెప్తున్నారు, ఇక్కడ వాక్యం బాగుంది అని వచ్చారట. చూసారా? అంటే మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి మీకు అర్థం అవదా? ఆయన వయసు ముసలి వయసు, ఒక 55-60 ఉంటాయేమో, 60 పైన ఉండొచ్చు. చదువు కూడా తక్కువే. ఆయనకు అర్థం అవుతున్నప్పుడు నా వాక్యానికి ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు. ఏంటంటే ఇతను జ్ఞానం చెప్తున్నాడు, దేవుని వాక్యం బాగా చెప్తున్నాడు, అంటే వాక్యం చెప్తున్నాడు, అవసరమైన వాక్యం చెప్తున్నాడు అని ఆయన గుర్తించి వచ్చాడు. పాప ఆయన వాళ్ళ చర్చిలు అంటున్నారంట, నువ్వు ఈ చర్చికి వెళ్ళావు తప్ప ఇంకో చర్చికి వెళ్ళకూడదు, ఏ చర్చికి వెళ్తే ఆ చర్చికి వెళ్ళాలంటున్నారు. అండ్ ప్రపంచంలో ఉన్న చర్చిలన్నీ దగ్గర ఉన్నది బైబిల్ ఒక్కటే, అందరి దగ్గర ఉన్న యేసుప్రభువారు ఒక్కరే. యేసుప్రభువారు ఏమంటారండి? ఇప్పుడు పత్రికలు ఉన్నాయి, పత్రికలు ఒకలే రాశారా, ఎక్కువ మంది రాశారా? బైబిల్ని ఎక్కువ మంది రాశారు. ఎందుకు దేవుడు రాయించాడంటే ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విషయాల్ని చెప్పిస్తాడు. అది సత్యమా అసత్యమా అనేది చూసుకోవాలి తప్ప, ఈ చర్చికి వెళ్ళినాడు, ఈ చర్చికి వెళ్ళాలి, ఆ చర్చికి వెళ్ళినాడు, ఆ చర్చికి వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది? ఏమండి, అతన్ని ఎప్పుడు కూడా హోటల్లో తినొద్దానండి, లేదా విందు భోజనం తినొద్దానండి, ఎలా ఉంటుంది? ఆ పాస్టర్ని మీ ఆవిడ ఉండింది తప్ప ఇంకెవరిది తినకండి అంటే కుదురుతుందా? మీ ఇంట్లో వండుకున్న వంటే వండండి అంటే కుదరుతుందా? అంటండి ఎవండి, తప్పండి అది. అవతల వ్యక్తి ఇప్పుడు మనం పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే కాలేజీలు చదివించేవారు కాదు, ఎందుకంటే వేరే ఊరిలో చదవాలి, వేరే ఊరిలో చదవాలనేసి, వేరే ఊర్లో ఉండాలనేసి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చదివిస్తున్నారు. ఎందుకు? చదివితే ఉద్యోగం వస్తుందని. అలా అది ఏంటంటే తల్లిదండ్రులుగా ఎవరు లోక సంబంధంగా బాగుంటామనే ఉద్దేశంతో ఎవరికి తల్లిదండ్రులు ఆలోచిస్తారు, లేదా పక్కన వాళ్ళు చెప్తారు. మరి దైవ సంబంధంగా ఎవరి గురించి ఆ వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎవరికి వారికే దేవుని జ్ఞానంలో, దేవుని జ్ఞానం అవసరం ఆత్మకి. దేవుని జ్ఞానంలో బలంగా ఎదగాలి, విశ్వాస విషయంలో ఎదగాలి, భక్తి విషయంలో ఎదగాలంటే తప్పనిసరి దేవుణ్ణి మనం ఇంకా ఇంకా అర్థం చేసుకుని, దేవుని జ్ఞానాన్ని ఇంకా ఇంకా బాగా తెలుసుకుని,
మనం దేవుడు అంటే మన మనసులో ఇంకా ఎక్కువ స్థానం తెలుసుకుని మనం ఇంకా ఇంకా దానికి ప్రయారిటీ ఇవ్వగలిగితే అది దేవుడికి ఇంకా ఆనందం కదండి, మనం కావాలి కదండి. అలాగే మారి కావాలి కదా, మనం చెట్టును పండు పండితే మనకు ఆనందం కదా, వాసన వస్తే పండి మామిడి పండు ఉందనుకోండి ముగ్గుపోయి వాసన వస్తుంటే మనకి ఎలా ఉంటుంది, చెట్టుకి ఎలా ఉంటుంది మనకు తెలియదు కానీ బాధ ఏమో రాలిపోద్దని, కానీ మనకి ఎలా ఉంటుంది తినేసేవాడికి ఎలా ఉంటుంది అబ్బా అనుకుంటాం, మరి దేవుడికి ఎలా ఉంటుందండి. పువ్వు పూసి పరిమళిస్తే వాసన వస్తే ఆనందమా కదా మనకి, దేవుడికి కూడానండి. మనం ఎంత మారితే ఎంత దేవుని జ్ఞానం తెలుసుకుంటుంటే ఆయనకు ఆనందం అండి. కాబట్టే దేవుడు ఇలా నియమించాడు, ఇంత జ్ఞానాన్ని రాయించాడు. సో కాబట్టి ఎక్కడైనా మంచి వాక్యాన్ని వింటున్నావా లేదా అంతే, సత్యమా అసత్యమా ఇవి. నువ్వు మంచి ఉద్దేశంతో ఎక్కడికి మారినా ఎక్కడికి వెళ్ళినా తప్పేముందండి, సత్యమా అసత్యమా ఇదేనండి కొలమానం. మనం ఎదగలమా ఎదగలేమా, దేవుని పని చేయగలమా పని చేయలేమా, నువ్వు ఎక్కడ ఇంకా ఎక్కువ పని చేస్తానంటే ఎక్కడుంటే తప్పేటి, సత్య ప్రకారంగా ఉంటే తప్పేం కాదండి. అంత దేవుని సంఘమే పాస్టర్లంటే తోసేస్తారేమో తప్ప, నా దగ్గర రావట్లేదు నీ దగ్గర రావట్లేదు అని అనుకుంటారేమో, ఫీల్ అవుతారేమో తప్ప, దేవుడు ఫీల్ అవ్వడండి. దేవుడు ఎందుకు ఫీల్ అవుతాడు, దేవుడి దృష్టిలో మనం ఎక్కడున్నా తప్పు కాదు, ఎక్కడున్నా కరెక్ట్గా ఉన్నావా లేదా, సత్యంలో ఉన్నావా లేదా, బలపడుతున్నావా లేదా, దేవుని పని బాగా చేస్తున్నావా లేదా, అదే అదే కొలమానంగా చూస్తాడు. నేను ఇప్పుడు నేను ఎవరితోటో కలిసి ఉండేవాడి అండి, ఆయన దగ్గర లేనండి విడిపోయాను, తర్వాత నేను ఇప్పుడు దానివల్ల నాకేమైనా నష్టమా లాభమా దేవుడికి ఉంటే, నేను ఎక్కువ జ్ఞానం చెప్తాను ఇంకా జ్ఞానం సంపాదించగలిగాను, తక్కువ జ్ఞానం సంపాదించగలిగాను, దేవుడేమో ఆనందపడతాడు తప్ప బాధపడ్డాయి. కొన్ని పని ఏమన్నా తక్కువ మానేసానా అంటే ఎక్కువే చేస్తున్నానే, పని చేయడం ముఖ్యం తప్ప బాగోడం ముఖ్యం తప్ప చెడిపోకుండా ఉండడం ముఖ్యం తప్ప ఎక్కడ ఉన్నావు ఎవరితో ఉన్నావు అనేది కాదు. దానికి మాత్రం మన కొలమానం మాత్రం స్వార్థం ఉండకూడదండి. ఇక్కడ దీన్ని ఆసరాగా తీసుకోవడం తప్పు తప్ప ఎక్కువ శాతం మనం ఆసరాగా తీసుకుంటాం. మన యథార్థమైన మనసుతో మంచి మనసుతో ఎదగాలని కేవలం సత్యాసక్తితో గనక మనం చేస్తే గనక తప్పేమీ కాదు. స్వార్థ బుద్ధితో చేస్తే ఎప్పుడు మంచి పని అనే తప్పే, స్వార్థంగా చేస్తే అది పాపమే అవుతుంది తర్వాత, ఎందుకంటే స్వార్థం ఉంది కాబట్టి. సో కాబట్టి విశ్వాసం మందు దేవుడు ఏం చేశాడట, భాగ్యవతలట. కాబట్టి మీరు ఏం చేస్తున్నారో ఆలోచించాలి. అందుకని నేను ఏమంటున్నాడంటే యాకోబు రాసిన పత్రిక మొదట వచ్చాను 19వ వచనం, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక, 18వ వచనం అండి, 18వ వచనం ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు. మన వట ఆయనకి కావలసిన వాళ్ళుగా ఉండినట్లు, ముఖ్యమైన వాళ్ళుగా ఉండినట్లు, ఆయన సృష్టించిన వాటిలో అంటే మీరు ప్రకృతిలో ఉన్న సృష్టిని తీసుకోండి, జంతువులు తీసుకోండి, లేదా ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ తీసుకోండి, వాళ్ళందరూ ఒక ఎత్తు మనం ఒక ఎత్తు, అదే చెప్తున్నాడు ఇక్కడ. మనమే ఆయనకి ముఖ్యం, ఎందుకంటే ప్రథమ ఫలముగా ఉండినట్లు మనం ఆయనకు ముఖ్యముగా ఆయన వారంగా ఉండినట్లు. ఎందుకంటే రేపన్న రోజున యేసు ప్రభువారిని లోకానికి పంపించి దూతలు పంపించి నిన్ను తీసుకెళ్ళాలి, మళ్ళీ ఏమంటే రక్షించడానికి వచ్చాడంటే ఒక అర్థం ఉంది, తీసుకెళ్ళడానికి ఆయన రావాలా, దూతలు వస్తే సరిపోద్ది కదండి. ప్రభువు ఆయన కుమారుడు, గుడిపారసం కూర్చునే కుమారుడు వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది ఒకసారి మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తాడా మిమ్మల్ని మీటింగ్కి, మీరు వెళ్తారా అక్కడికే? చంద్రబాబు నాయుడు లేకపోతే వైఎస్ఆర్ ఎవరో జగన్ బాబు వాళ్ళ ఇంటికి మిమ్మల్ని ఆయనే వచ్చి తీసుకెళ్ళాడు అనుకోండి, ఆయన లెటర్ ఇవ్వడమే రమ్మని ఆహ్వానం పంపడమే అవకాశం ఇవ్వడమే గొప్ప, కానీ వాళ్ళ ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళాడు అనుకోండి ఎంత గొప్ప. బాబోయ్ జగన్ గారు వీళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడండి కూడానే అంటే ఏటండి అది చెప్పుకోవడానికి ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఇదే జరిగే పని కాదులే అండి, కానీ జరిగే పని ఏ చెప్తుందని చూడండి, యేసుప్రభారు వచ్చి తీసుకెళ్తున్నారు మిమ్మల్ని ఎక్కడికే ఎందుకు అంటే అంత ముఖ్యమా అంటే, దేవుడు కూడానండి పరలోకం వచ్చేయండిరా అని అంటలేదు, మరలా ఆయన కుమారుని పంపించి తీసుకెళ్ళడానికి ఆయన రావాల్సిన అవసరం ఏంటో తెలుసా, మనం ప్రథమ ఫలం, మనం ముఖ్యులు, మనం గొప్పోళ్ళు, తెలుసా మీకు అదే అర్థం. అక్కడ
ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు. సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారంగా కన్నాడు. ఈ వాక్యం అంటే ఈ వాక్యం నిన్ను ఏం చేస్తుంది తెలుసా? నిన్ను ఆయనకు ముఖ్యుని చేసేస్తుంది, ఆయనకు ప్రథమ ఫలాన్ని చేసేస్తుంది. నా ప్రియ సహోదరులారా, కాబట్టి చెప్తున్నాను, తమ్ముళ్ళారా, అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, అది ఎవరిదే? యాకోబు గారి వ్యర్సను ఇప్పుడు వినండి. మీరీ సంగతి ఎరుగుదురు కదా. ఇప్పుడు నేను ఎంత మాట్లాడింది మీకు అంతా తెలుసుండేలా ఉంటే ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ప్రతి మనుషుడు వినుటకు, ఏంటి ఈ భాగ్యం గొప్పదే, సత్యవాక్యం ప్రకారంగా సంకల్ప ప్రకారంగా కన్నాడంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈనేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వారం 10:30 వస్తావా? చెప్పండి ఏం చేయాలి తెలుసా? వినిటికు వేగిరపడివాడును. అంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే వినడానికి, అంటే వాక్యం వినడానికి మీరు ఏం చేయాలి తెలుసా? పరిగెట్టుకుని వచ్చేయాలంట. వేగిరి పడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా? కంగారు పంగారు వేగిరి పడాలట, అంటే తొందరగా వచ్చేయాలట. నిజమేనండి, జ్ఞానం అనేది ఊరికనే రాదు. నేనైతే మన నా చర్చికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ వెళ్ళిపోయేవాడిని, ఎవరు రాకముందు ఫస్ట్ అటెండెన్స్ నాదే, ఏ మీటింగ్ పెట్టినా నాదే అటెండెన్స్. ఆనంద భారతికి సభ పెడితే ఫస్ట్ అటెండెన్స్ నాదే. ఏటర్ ఎవరు రావట్లేదని అనుకున్నవాడు నేను. అందరూ 1 గంటకు వచ్చేవారు, అప్పటికి ఆకలేసింది. వీళ్ళు ఎంత దౌర్భాగ్యులు అంటే పగల మీటింగ్ పెడితే ఎప్పుడు వస్తారు తెలుసా? మీరు ఆనంద భారతిలోనే ఎక్కడ మీటింగ్ జరిగినా క్రిస్టియన్ మీటింగ్ సరిగ్గా 12:30 వస్తారండి. ఎప్పుడు వాకింగ్ చెప్పాలి, ఎప్పుడు అన్నం పెట్టాలి. ఇప్పుడు మనకి మనం కూడా మీటింగ్ పెట్టామనుకోండి, ఎప్పుడు వస్తారు మన వాళ్ళు? 10 గంటలకనే పెడతాం, ఎప్పుడు వస్తారు? అంటే భోజనాలు మీటింగ్ అయినా సరే 11:30, 12 వస్తే కడుపులో ఎలకలు ఏమన్నా ఊరుకుంటాయా? 1 గంట అయితే చాలా. ఏం చేస్తుంటే పరిగెట్టేస్తుంటుండే, పరిగెట్టేస్తుంటే ఇలా చూస్తుంటారు జనాలు, వదలవరా బాబు అని. మరి ముందొస్తే ఏం పోయే కాలం అండి? హ్యాపీగా ఆకలి ఇంకా వేయలేదు, ఇంకొంచేపు చెప్తే బాగుండు, ఇంకా చెప్తే బాగుండు అని అంటే బెటరా? ఎప్పుడు వదిలేస్తాడో, ఎప్పుడు వదిలేస్తాడో అన్నట్టుగా 12 గంటలు. మరి ఎప్పుడు ప్రారంభిస్తారండి? ప్రారంభించేవాడిని అలా ఫీల్ అయ్యేవాడి అండి. ఇప్పటికైనా నేను అదే అనుకుంటాను. నేను కూడా నేను చర్చ్ మెంబర్గా ఉంటే నేను వినడానికి వెళ్ళేలా ఉంటే ఫస్ట్ వెళ్తానండి. నేను వెళ్ళాను కాబట్టి. ఒకటి కావాలంటే మనం ఒకటి వదులుకోవాలి, త్యాగం చేయాలి. ఉద్యోగం కావాలంటే చదువుకోవాలి, అంటే సమయం చదువుకి ఇవ్వాలి, త్యాగం చేయాలి. అంతే తప్ప నేను టీవీ చూసేస్తాను, సెల చూసేస్తాను, ఉద్యోగం కావాలంటే ఎవరికి రాదు, రాదండి, త్యాగం చేయాలి. అలాగే నువ్వు దేవుడి దగ్గరికి రావడానికి జ్ఞానం కావాలంటే, విశ్వాసంలోను దేవుని జ్ఞానంలోను భాగ్యవంతుడు కావాలంటే నువ్వేం చేయాలి? టైం త్యాగం చేయాలి. కంగారు కంగారు వస్తే ఇక్కడ కుదురుకోవడానికి ఉండదు. నాకే కంగారు అయిపోతున్నాను నేను ఇక్కడ వాకింగ్ చెప్పడానికి, ఎందుకంటే అక్కడ చెప్పి నిమిషం ఖాళీ లేకుండా ఇక్కడికి వచ్చి గనక మళ్ళీ ఇక్కడ చెప్పడం అంటే అసలు ఆలోచించుకోవడానికి, ఏ థాట్ చేయడానికి కూడా, చూసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. మీరు కంగారుకు వస్తే మీరే వింటారండి. నేను చెప్పడమే కంగారుగా చెప్పాను అనుకుందాం, మీరేం తెలుసుకోగలరు? హ్యాపీగా రండి, ముందు రండి, కూర్చోండి, ఆకలితో ఉన్న పుల్లిలాగా ఉండండి. అంతే కదండి, లేట్గా పెట్టామనుకోండి ఆకలితో ఉన్న పుల్లిలాగా ఎలా తింటావు? తప్పకుండా తినేస్తున్నారు. ఎప్పుడు చెప్తారా, ఎప్పుడు చెప్తారా అని ముందేరా? వచ్చి కూర్చో, ఆకలితో ఉన్న పుల్లిలా చూడు. అప్పుడు వాకింగ్ చెప్పాను అనుకోండి ఎలా ఉంటుంది? ఇంకా చెప్పట్లేదు అని ఎదురు చూసి ఉన్నావు అనుకోండి ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. మేమే కొక్కుతున్నావు అనుకోండి ఎలా ఉంటుంది? సగం వేసుకుంటావు నోట్లోకి, సగం వదిలేస్తుంటా, అలా ఉంటుంది. ఓకేనా? వినుటకి ఏమేమన్నాడు? వేగిరి పడివాడు. సో కాబట్టి వాక్య ప్రకారంగా మనల్ని కంటున్నాడు, ప్రథమ ఫలంగా ఉన్నాం, ఉండాలి. కాబట్టి మీరు ఏం చేయాలంటే వినడానికి వేగిరి పడాలి. ఇంకా ప్రసంగ గ్రంథం ముగించేద్దాం, టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది. అయితే వచ్చాయి మొదట వచ్చిన నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు ఎలా ఉండాలంటే, దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన ఏంటి? జాగ్రత్త అంటే ఇది చెప్తున్నట్టు చూడండి, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే
దేవుని దగ్గరికి వచ్చి ఏమన్నా ఇవ్వడం కంటే కొబ్బరికాయ టెంకాయ కానుక ఇవ్వడం కంటే ఏం గొప్ప తెలుసా? సమీపించి ఆలకించుట. మేలంటే ఎంత దగ్గరగా కూర్చునే వాక్యం వింటే అంత మేలంట. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అందరూ దగ్గర కూర్చుంటానంటే ఒక దూరం తక్కిన వాళ్ళు దూరం కూర్చోవలసిన అవసరమే ఉంటుంది. మీరు చూడండి, మీరు ఎంతమంది ఉన్నారు? ఒక 60-70 మంది ఉన్నారు అనుకుందామండి. మీరు అందరు దగ్గర కూర్చోవాలంటే సాధ్యం అవుతుందా? దగ్గర కూర్చోవాలనుకున్న వాడు కూడా చోటు దొరకకపోతే ఆడు ఎక్కడ కూర్చోవాలి? చివరే కూర్చోవాలి. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే సమీపించి ఆలకించుట శ్రేష్ఠం. అంటే ఎంత దగ్గరగా ఉంటే అంత బాగా అర్థం అవుతుంది, అంత బాగా వినాలి. అంటే ఇక్కడ ముఖ్యం ఏంటంటే నువ్వు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినేయాలి, అర్థం చేసుకోవాలి, అందులో భాగ్యవంతుడు అవ్వాలి. సత్యం ద్వారా నువ్వు ప్రథమఫలంగా ఆయన కావాలని దేవుడు అనుకుంటున్నాడు. సత్యం ద్వారానే నిన్ను కని తన బిడ్డగా చేసుకోవాలనుకుంటున్నాడు, మార్చుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సత్యం వినాలి. సత్యం వినాలంటే ఎలా వినాలి? వేగిరి పడాలి, దానికోసం ఆతృత పడాలి, ఆతృతగా ఎదురు చూడాలి, అలాగే సమీపించాలి. కాబట్టి వాక్యం వినబట్టలేదా? వినబడాలని అనుకోండి, అంటే సౌండ్ సిస్టమ్ అంతా కూడా. మేమైతే మీరు ఎంత భాగ్యవంతులో తెలుసా? ఒక్క బాక్స్ సరిపోవలసిన దానికి 4 బాక్స్లు పెట్టాం. ఈ హాల్కి ఈ ఒక్క బాక్స్ చాలండి నాకు తెలిసి. కానీ మీరు 4 బాక్స్లు పెట్టాడంటే దేవుడు ఏంటంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎలా వింటున్నాడో అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అలాగే సౌండ్ వస్తుంది, తెలిసింది మీకు అది. దాన్ని ఫేస్ చేయండి. మీరు ఒకసారి పాట వేశారనుకోండి, అక్కడ వచ్చానండి బాగున్నట్టు ఉంటుంది. అక్కడ వచ్చానండి అక్కడ బాగున్నట్టు ఉంటుంది. ఓవరాల్గా మధ్యలో వినండి, మామూలుగా ఉన్నట్టు ఉంటుంది. సో కాబట్టి అవకాశాన్ని మీరు ఏం చేయాలి? దేవుడిచ్చిన భాగ్యాన్ని గుర్తించాలి. దేవుడిచ్చిన భాగ్యాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేయాలి, చేసుకోవాలి. గుర్తించకపోతే సద్వినియోగం చేసుకోలేము. ఇది భాగ్యమని గుర్తించకపోతే ఈ జ్ఞానం తెలుసుకోవడం, విశ్వాసం, నిన్ను విశ్వాసగా దేవుడు పిలుచుకోవడం భాగ్యమని, ఈ జ్ఞానం నీకు ఇవ్వడం లేదా జ్ఞాన సంబంధమైన సంగతులు నీకు మాట్లాడి బోధించే విధంగా దేవుడు అవకాశం ఇవ్వడం, అలాంటి పరిస్థితి ఇవ్వడం భాగ్యమని నువ్వు గుర్తించకపోతే నువ్వు దాన్ని సద్వినియోగం ఎలా చేసుకుంటావు? దాన్ని ఎలా పొందుకుంటావు? సో వాళ్ళందరూ కూడా రా సొలొమోను గారు కానీ శాబాదేశపు రాణి కానీ వాళ్ళందరూ కూడా ఇలాంటి జ్ఞానం ఉన్న వాళ్ళని భాగ్యవంతులు అనుకున్నారు, వాళ్ళు దరిద్రులకి అనుకున్నారు. కాబట్టి మనం వాళ్ళని చూసి వెనక్కి చూసి మనం డబ్బు ఉన్న వాళ్ళని భాగ్యవంతులు మనం దరిద్రులు అని అనుకోకండి. అది దేవునికి అవమానం అండి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, అది దేవుడికి అవమానం. దేవుడు మనల్ని చాలా భాగ్యవంతులుగా చేశాడు, గొప్పలుగా చేశాడు. మనల్ని గొప్పలు అని ఫీల్ అవ్వమంటున్నాడు. కానీ నువ్వు డబ్బు ఉన్నవాడిని చూసి నేను దరిద్రుడు అని అనుకోకు. వద్దు వద్దులే, అలాంటి వాళ్ళు కూడా ఇదే భాగ్యం అన్నారు. కాబట్టి దేవుడిని ఎప్పుడు నిన్నేమో గొప్పవాడిగా చేస్తే ఆయనేమో నువ్వు తక్కువవాడిగా ఆలోచిస్తున్నావు. అది చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ఇంకా మనం ఈ విశ్వాస విషయంలో ఏం భాగ్యవంతులు? క్రైస్తవ సోదరులకు ఇంత జ్ఞానం లేదండి, వాళ్ళకి తెలియదండి. అన్యాయంగా దేవుణ్ణి తప్పుగా అనుకుంటున్నారు తప్ప దేవుడు మనల్ని చాలా గొప్పగా చూస్తున్నాడు. అది మనకు అర్థం అవ్వట్లేదు. మనకు లేకపోయినా డబ్బు లేకపోయినా ఇంత జ్ఞానం ఉందని గొప్పగా హ్యాపీగా దేవుడి కోసం బ్రతుకుతుంటే దేవుడు ఎంత ఆనందపడిపోతాడండి. ఒకసారి మీరు ఆలోచించండి, ఒక అబ్రహాము ఇస్సాకు యాకోబులు మనకు తెలియదా? తెలుసు కదండి. వాళ్ళకు ఉంది డబ్బు, కానీ వాళ్ళు దాన్ని పక్కనెట్టారు, డేరాల్లో బ్రతికారు, మరీ శ్రేష్టమైన దానికోసం ఎదురు చూశారు. కాబట్టి దేవుడు అండి చెప్పుకుంటే, దేవుడికి దేవుడిని అని చెప్పుకుంటే ఎవడు నమ్మడు? కానీ నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పాడండి. ఈ మాట నిజంగా బైబిల్ అంతట్లో పాత నిబంధన అంతా చదువుతుంటే మనకు అసలు అర్థం కాదండి. తన కొత్త నిబంధనలో భక్తుడు తీసుకొచ్చి ఎందుకండి ఇలా రాయించాడు అనుకుంటాం మనం. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అంటాడు. సో నేను వాళ్ళ దేవుడిని అని దేవుడు చెప్పుకున్నాడు. నువ్వు ఎవరి తాలూకు అంటే పలానాలు తాలూకు అంటావు. సిగ్గుపడలేదట అండి, దేవుడికి సిగ్గు కాదట. ఎందుకంటే వాళ్ళండి డబ్బున్న గుడారాల్లో బ్రతికారట. మనం ఇంత రక్షణ వచ్చిన తర్వాత కూడా డబ్బు కోసం ఆలోచిస్తున్నామంటే, ఇంత జ్ఞానం ఉన్న తర్వాత కూడా డబ్బు కోసం ఆలోచిస్తున్నామంటే, పరలోకం ఉన్న తర్వాత కూడా డబ్బు కోసం ఆలోచిస్తున్నామంటే, దేవుడు అండి మనల్ని చూసి
సిగ్గుపడతాడండి. మనం మనల్ని చూసి సిగ్గుపడి నేను వీళ్ళు దేవుణ్ణి అని చెప్పుకోవడం సిగ్గు సిగ్గండి ఆయనకి. ఇంకా నీ ఎక్కడది పరలోకం, కాబట్టి ఉన్నా లేకపోయినా వదిలేండి పక్కకి. కాబట్టి డబ్బు కోసం ఆలోచించకండి, దేవుని జ్ఞానం కోసం ఆలోచించండి. మనం దేవుడి జ్ఞానం విషయంలో ధనవంతులు అయితే ఇది మనకు బాగా అర్థమైతే నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతావు. ఇది అర్థం కానంతసేపు ఏ ఉన్నా దేవుడు ఏమిచ్చినా ఆరోగ్యం ఇచ్చినా ఐశ్వర్యం ఇచ్చినా ఇది అర్థం కాకపోతే నీ మనసు బాగోదు, నీ ఆలోచన విధానం బాగోదు, అప్పుడు నువ్వు పరలోకి వెళ్ళావు. కాబట్టి ఏంటి సుఖం చెప్పండి. కాబట్టి మీరందరూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బైబులే మీకున్న ఐశ్వర్యం. మీరు ఎంత జ్ఞానం సంపాదిస్తే, ఎంత జ్ఞానం నేర్చుకుంటే, ఎన్ని విషయాలు బైబిల్ జ్ఞానంలో సాధిస్తే మీరు అంత ధనవంతులు. ఫీల్ అవ్వండి, అంత డబ్బు ఇస్తాడు, ఇస్తే దాని ఆనందం వేరండి. డబ్బు ద్వారా వచ్చే ఆనందం కంటే బైబిల్లో కొన్ని విషయాలు జ్ఞాన సంగతులు మనం విన్నాం అనుకోండి, అది ఎలా ఉంటుందంటే కొవ్వుని మెదడు దొరికినట్టు ఉంటుంది అట్టండి. సో కాబట్టి మీ యాటిట్యూడ్ కానీ మీ ఆలోచన విధానం కానీ మారిపోవాలి. నేను నాకు డబ్బు లేదు అనే ఆలోచన నీకు ఉండకూడదు. దేవుడు నాకు డబ్బు ఇవ్వలేదనే ఆలోచన మనకు ఉండకూడదు. దేవుడు మనల్ని భాగ్యవంతులు అంటున్నాడు, జ్ఞానం ఇచ్చి భాగ్యవంతులు అంటున్నాడు. కాబట్టి నువ్వు భాగ్యవంతుడివే చెప్పుకో. ఇంకా నిన్ను ఇంత గొప్ప భాగ్యవంతుడిగా చేయడానికి, నమ్మడానికి ఒక విధంగా పేదవాడిని పుట్టించాడు. ఇది గొప్ప అదృష్టవంతుడివి, అది నువ్వు గుర్తుంచు. ఎందుకంటే దరిద్రులైన వాడిని ఏం చేశాడట, విశ్వాసమందు దేవుడు భాగ్యవంతులుగా ఏర్పరచుకునలేదా అని అంటున్నాడు. సో కాబట్టి అందుకనే ప్రపంచవ్యాప్తంగా రక్షణ పొందేవాళ్ళలో పేదవాళ్లే ఉన్నారు తప్ప డబ్బు ఉన్నవాళ్ళు లేరు, చాలా తక్కువ మంది. డబ్బుంటే గర్వం ఉంటుంది, డబ్బుంటే సమయం ఉండదు, డబ్బుంటే తీరిక ఉండదు. ఎందుకండి ఇవన్నీ? డబ్బుంటే నిద్ర పట్టదు, డబ్బుంటే రోగాలు కూడా ఉంటాయి. అవసరమా? దేవుడు ఇస్తాడండి, ఇవన్నీ ఇస్తాడు. ఇవ్వకపోతే గర్వం వచ్చేస్తుంది, అస్సలు పట్టుకోలేము మనిషిని. ఏం కావాలి? ఏం వద్దండి, ఆయన ఏమిస్తుంది? సుఖంగా అనిపించి ఆయన దేవుని జ్ఞానంలో మనల్ని భాగ్యవంతులుగా చేసి పరలోకమిస్తే చాలండి. ఇంకేమి వద్దు. మనకు అబ్రహాం గారు తెలుసు కదా, డబ్బు ఇస్తానంటే వద్దు కొడుకునిమ్మన్నాడు. అలాగే మనం కూడా, మనకు ఇప్పుడు కొడుకులు కావాలా డబ్బు కావాలా? ఎవరు వద్దు, మనకు పరలోకం ముద్దు. ఓకేనా? ఒకరు వద్దు, ఇద్దరు వద్దు, ఎవరు వద్దు, మనకు పరలోకం ముద్దు. పరలోకమే కోరుకోండి. ఎందుకంటే వెళ్తా వెళ్ళడం చాలా కష్టమని బైబిల్ చెప్తుంది. రైట్, ప్రభు పల్లి చేద్దాం.